పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాలపు తరగతిలో మీ ఉనికికి సంబంధించిన సందర్భం, చరిత్రలో మీరు పరిచయం చేసుకున్న విధానం, మా కొరకు దాసి ఉంచిన ఈ గ్రంథస్థపు వివరణ ధ్యానించడానికి ప్రయత్నం చేయించుండగా మీ సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి, మేధావుల్ని సవాలు చేస్తూ చరిత్రను కాదంటూ చరిత్రకి పాఠాలు చెప్పిన మీ ఉనికి నిరూపణ బైబిల్ గ్రంథంలో ఎలా ఉందో తన వెతికి తీసి సమాజానికి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న మా వెనుక మీరే ఉన్నారని నమ్ముచు ఈ మాటల ద్వారా అనేక మందికి మీ ఉనికి విశ్వంలో ఎంత బలమైనదో నిరూపించడానికి ప్రయత్నం చేయించుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఇక్కడున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చరిత్రను అర్థం చేసుకుని తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. విన్న మాటల ప్రకారం మీ ఉనికిని సమాజానికి తెలియజేయడానికి ఒక దీటైన బలమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ నిలబెడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామమున శుభాభివందనములు. కొంచెం పైకి లేదు, ఓకే సరిపోద్ద. నోట్ చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందా? ఓకే. ఈరోజు బైబుల్ తరగతి చరిత్రతో ముడిపడినది. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెమినర్ తరగతుల్లో ఒక పాఠం ఇది చెప్పాలి కానీ మిస్ అయింది. చివరి రెండు రోజులు చెప్పడానికి ప్రయత్నం చేసిన సమయం దొరకక ఉద్యోగ నిమిత్తం కొంచెం బిజీ అవడం వలన చరిత్రలో అదృశ్య దేవుని హస్తం అన్న పాఠం అక్కడ మిగిలిపోయింది. దేవుడు చరిత్రలో తనను తాను ఎలా నిరూపించుకున్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఉనికి ఏంటి అని చరిత్రను ఒక్కసారి కదిపితే ఆ చరిత్రకే పాఠం చెప్పిన దీటైన సందర్భం ఇప్పుడు మనం చదివిన వాక్య పఠనం. బాగా వినండి, మీరు జాగ్రత్తగా వినకపోతే ఒక్క ముక్క కూడా మీకు అర్థమవుతుంది, నేను ముందే చెబుతున్నాను. ఎందుకంటే చదవబడిన వాక్య పఠనం ఒక పదం మనకు గోచరించింది, మీరు గమనించారో లేదో నాకు తెలియదు. సిరియా నా పదం వచ్చిందో చూసారా? ఏది సిరియా? ప్రజెంట్ భూమి మీద ఈ ఆరిన నేల మీద నెత్తురుతో తడిసిపోయి వారు నివసిస్తున్న భూభాగం దద్దరెళ్ళిపోతూ చరిత్రలో స్పష్టంగా ఇప్పటికీ ప్రతిరోజు ఈ న్యూస్ మీడియా నోలలో నానిపోతున్న వార్త. దానిని గూర్చి దేవోక్తి బైబిల్లో చాలా బలంగా ఉంది, సిరియా. ఆ సిరియాను గూర్చి ఇది సందర్భం కాదు కానీ చెప్పడానికి టూకీగా మనకు కావాల్సిన సందర్భం మనం చదువుకున్న వాక్య పట్టణంలో ఉంది. సిరియా మీద దండయాత్రలు జరుగుతున్నాయి, భయంకరంగా అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. అంతర్గత యుద్ధాలంటే పక్క దేశం వచ్చి మన మీద దాడి చేస్తే అది పక్క దేశపు దాడి అంటారు, పొరుగు దేశపు శత్రుత్వం అంటారు. అంతర్గత యుద్ధం అంటే దేశంలో ఉన్న మనుషులే ఒకరికి ఒకరు వ్యతిరేకమైపోయి కొట్టుకు చచ్చిపోవడం, ఇది అంతర్గత యుద్ధం. అంతర్గత పోరు అనేది కుటుంబాలలో ఉన్నది కుటుంబం నిలబడదు, అంతర్గతమైన పోరు సంఘంలో ఉన్న సంఘం కూడా నిలబడదు.
అది దేశంలో ఉన్న దేశం భ్రష్ట పట్టుకుపోయి శ్మశానమైపోద్ది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ప్రజెంట్ మనకి కళ్ళ ముందున్న కరెంట్ విట్నెస్ సిరియా. సిరియా క్యాపిటల్ మనకు తెలుసు డమస్కస్. ఆ డమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడే పౌలు గారికి జ్ఞానోదయం కలుగుతుంది. దాని చుట్టూ ఎంతో చరిత్ర ఉంది, బైబిల్తో ముడిపడిన చరిత్ర. దాన్ని మీరు అందుకుంటానంటే తెల్లవారే వరకు చెప్పేస్తా. మా వల్ల అవదంటే ఒక గంట మాట్లాడుకుని ముగించుకుని దాన్ని కంటిన్యూస్ నెక్స్ట్ తరగతిలో చూసుకుందాం. డీల్ ఎలా ఓకే అంటారో మీరు చెప్పండి. ఇప్పుడు చదివిన వాక్యపట్నం చాలా లోతులకు పోవాలంటే అక్షరాలు 700 నుండి 800 మధ్యకాలంలో చరిత్రలో దేవుడు రాసించిన పచ్చి నిజాలు ఇప్పుడు మనం చదివింది. అసలు ఇది సెమినార్లో చెప్పాలి కానీ కుదరలేదు. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మీరు చదివిన వాక్యపట్నం ఆ 18వ అధ్యాయం కానీ 19వ అధ్యాయం కానీ ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని, భావాన్ని విడదీసి ప్రారంభిస్తే వివరణ పూర్తిగా నేర్చుకునేసరికి నాకు తెలిసి సుమారు ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు 2 అధ్యాయాలు, 2 వచనాలకు 2 గంటలు పడుతుంది ఖచ్చితంగా. అలాంటి నిరూపణతో ఈరోజు మనం వెళుతున్నాం. ఒక స్పెషల్ దర్యాప్తుతో ముందుకు అడుగేద్దాం. నాకు ఇలాంటి క్లాసులు చెప్పడం అంటే చాలా ఇష్టం కానీ పట్టుకునేది కావాలి. రెస్పాన్స్ బాగుంటే డెప్త్ బాగుంటుంది. రెస్పాన్స్ డల్గా ఉందనుకోండి పై పైన వెళ్ళిపోతుంది. కాబట్టి స్పందించండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అవురా అన్నట్టు చూడండి, నేను బాగా చెప్తాను. ఓకేనా? చదువుదాం ఒకసారి. 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం నుండి ఇల్కియా కుమారుడును నాటిజ్కియా. ఎవరు? ఇల్కియా. ఇల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు శబ్నాయు రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యావాహును వారి వద్దకు పోయి జరిగిన సందర్భం చెబుతున్నాను. జాగ్రత్తగా ఉంటే బైబిల్ చరిత్రలో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అసూరు రాజులు అనేవారు ఒక మూకుమ్మడి దాడి చేస్తున్నారు. దేని మీద? యెరూషలేము మీద. యెరూషలేము మీద ఎంత భీకరమైన దాడి అంటే కూకట వేలతో పెకలించేద్దాం అనుకున్నారు. ఈరోజు సిరియాను చూడండి, సమాధులు దొడ్డలా కనబడుతుంది. ఈరోజు చూసారా న్యూస్? చూడరా అలాంటివి? చూసారా దాన్ని? రోజు మన వార్తల్లో చూస్తున్నప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియాలో కానీ మీరు చూడండి, మనిషి అన్నవాడు ఇక్కడ నివసిస్తాడన్న శ్మశాన దెబ్బ అయిపోయింది దేశం. ఎందుకు అలా అయిపోయింది? ఇది దేవుడు పలికిన దేవోక్తి. చూస్తారా సిరియాని గురించి జస్ట్ టచ్చెస్ వచ్చేద్దాం మన సందర్భం. యెషయా గ్రంథం 7:17 యెషయా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కును గూర్చిన దేవోక్తి దేనిని గూర్చి? దమస్కు. తమస్కు. తమస్కు ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ టమస్కస్. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు అంటే సిరియాకి క్యాపిటల్ ప్రజెంట్. అప్పటికిప్పటికీ అదే పదం మనకు కనబడుతుంది, దమస్కును గూర్చిన దేవోక్తి. ఇటు సిరియాను గూర్చే దేవోక్తి ఉందా? సిరియాను గూర్చి దేవుడు చెప్పాడా? ఇప్పుడు జరుగుతున్న ఈ భయంకరమైన దాడులు గూర్చి దేవుడు బైబిల్లో ప్రస్తావించాడా? ఆరిన నేల మీద ఉన్న ప్రతి దేశాన్ని గూర్చి దేవుడు మాట్లాడాడు. చదవడం తెలియక పై పైన చదువుతాం మనం. ఆరిన నేల మీద ఉన్న ప్రతి దేశాన్ని గూర్చి దేవుడు మాట్లాడాడు. దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో బైబిల్ ముందే ప్రపంచానికి ప్రకటనలు చేసింది. అలాంటి ప్రకటనల్లో ఒక ప్రకటన ఇదిగో ఈ 17వ అధ్యాయం
సిరియాను గూర్చిన దేవోక్తి. సమాధులు అయిపోతాయి, పునాదులు కట్టుకోవాలని చూస్తున్నారు. సిరియా, నీ మీద మానవుడన్నవాడు నివసించడు, నీ మీద మేకలు గొర్రెలు మేస్తున్నప్పుడు దాన్ని బెదిరించే మనుష్యుడు కూడా ఉండడని బలమైన ప్రవచనాలు చెప్పబడింది. నీలో ఉన్న పౌరులు తమరబడతారు, నీలో ఉన్న పౌరులు పరుగులు తీస్తారు, నీ పసివారు నేల గొరిగిపోతారు. ప్రవచనాల సారాంశం చెప్తున్నాను. దాన్ని మీరు చూస్తే విచిత్రం అయిపోతారండి. న్యూస్లో ప్రజెంట్ ప్రవచనానుసారంగా ఈరోజు న్యూస్లో కనబడుతుంటుంది మనకి. ఇది ఆ క్లాసు కాదు కనుక మీకు విట్నెస్లు చూపించట్లేదు నేను. నెక్స్ట్ జరిగే క్లాసు వీలైతే మీరు సంప్రదించండి. ఖచ్చితంగా ఈ వారంలో జరుగుద్ది సిరియాను గురించి. బైబిల్లో ఎలాంటి పదాలు వాడాలో ఖచ్చితమైన రుజువులతో ఇప్పుడు ప్రజెంట్ దద్దరిల్లిపోతుంది సిరియా. బైబిల్ ఎంత ఖచ్చితమైనదో, బైబిల్ దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో, బైబిల్ దేవుడు తనను తాను చరిత్రలో ప్రతి తరంలో ఎలా పరిచయం చేసుకుంటున్నాడో ఇప్పటికీ భౌగోళిక సాక్ష్యాలలో ఒక సాక్ష్యం. సిరియా తద్దరిల్లిపోతుంది నెత్తురు వేళ్ళతో, నెత్తురుతో తడిసిపోతుంది. ఏమంటున్నాడు చూడండి, దమస్కు పట్టణం కాదు, మరేమవుద్ది? శ్మశానం అవుద్ది. అది పాడై దిబ్బగా నగును. అరియేలు పట్టణములు నిర్మానుష్ములగును, అవి గొర్రెల మందులు మేయు త్రావులగును. గొర్రెలు ఎక్కడ మేస్తాయి? బంజరు భూముల్లో మేస్తాయి. గొర్రెలు ఎక్కడ మేస్తే? మనుషులు సంచారం లేని దగ్గర పచ్చని మొలకలు మొలిస్తే అక్కడ నివసిస్తే. అంటే నవనాగరికత కలిగిన సిరియా, నువ్వు శ్మశానం అయిపోతావయ్యా అని చెబుతున్నాడు ఎవరు? దేవుడు. ఇంకా ఎవడును వాటిని బెదిరింపకుండా ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోను. ఎఫ్రాయిం ఈక్వల్ టు, సందర్భం తెలిస్తే మీకు అర్థమవుతుంది, ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేశానికి దుర్గం ఉండదు. ఇజ్రాయేల్ దుర్గమేది? ఉత్తర భూభాగంలో క్యాపిటల్ దానికి సుమ్రోను. మీకు అన్నీ తెలుసనే నేను అనుకుని వెళ్ళిపోతున్నాను. ఉత్తర భూభాగంలో నివసించేది 12 గోత్రాల పట్టిక ఇజ్రాయేల్ భూభాగం, దానికి క్యాపిటల్ సుమ్రోను. ఎఫ్రాయిముకున్న బలమైన ఆయుధంగా ఫీల్ అవుతున్న దానిని సోమరుణ్ణి పెళ్లగించేస్తా అన్నాడు. అన్నది అన్నట్టుగా 722 క్రీస్తు పూర్వం ఈ ప్రవచనం నెరవేరిపోయింది. ఎఫ్రాయిము యొక్క గర్వాన్ని అణిచేశాడు, ఇజ్రాయేల్ యొక్క గర్వం తీసివేయబడింది. ఇంకా దమస్కునకు కంపేర్ చేస్తున్నాడు. దమస్కు, నువ్వు సమకాలీన చరిత్ర చూస్తున్నావు కదా, దమస్కు యష్యా అంటున్నాడు. చూసారా దుష్టుడు ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు? సందర్భం ఏంటో తెలుసా? నిజ దేవుడి నిరూపణ బైబిల్లో ఈరోజు మీకు. నిజ దేవుడు ఉన్నాడు అనడానికి చరిత్రలో రుజువులు. ఆ రోజు నాకు ఖాళీ లేకుండా జరిగింది, ఈరోజు వినడానికి లేకుండా జరుగుతుంది. ఏమంటే ఆ 2 రోజులు ఈ తరగతి చెప్పాలి నేను, కుదరలేదు నాకు అసలు. మళ్ళీ ఇప్పుడు చెబుదాం అనుకుంటే చూసారు ఎలా ఉందో, వాడి ప్రగల్భాలు అలానే ఉంటాయి. ఏమంటున్నాడు చూడండి, 17, ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. అంటే జరిగిందా జరుగుద్దా? జరుగుద్ది. దమస్కునకు ఏముండదు? రాజ్యం ఉండదు. ఇప్పటికీ స్టిల్ మీరు ఆలోచించండి, దమస్కు ఒక రాజ్యం అంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారు, పల్లె ప్రాంతాల్లో బ్రతుకుతున్నవారు, ఏజెన్సీలో బ్రతుకుతున్న ఇవి ఇలాంటి తెగలన్నీ కలిసి కొన్ని మూకుమ్మడి సమావేశాలు ఒక టీం అవుతే అది ISIS ఉగ్రవాద సంస్థ అయింది. ప్రత్యేకించి రాజ్యం అంటూ సిరియాకేమీ లేదు. సాయిద్ అనే కుటుంబం 1971 వరకు పరిపాలించేది సిరియా దేశాన్ని. బలమైన దండయాత్ర జరుగుతున్నప్పుడు మేమున్నామన్నట్టుగా ఈ కుటుంబం తెర మీదకి వచ్చింది.
తరాల తరాలు పాలన చేసింది అదే కుటుంబం, నియంత పాలనకు వరకు ప్రజలను దిగజార్చేసింది. వారిష్టమే, వారికి రాజ్యాంగం, పౌరులు తట్టుకోలేకపోయారు. మీదేనా రాజ్యం, మీదేనా అధికారం, మీరు అన్నదే జరగాల, ఎంతకాలం ఈ వైరాగ్యం అని ప్రజలు తిరగబడినప్పుడు, మరి ముఖ్యంగా సిరియా పౌరులు తిరగబడినప్పుడు, ఆ కుటుంబానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడల మీద వారికి వ్యతిరేకమైన రాతలు రాశారు. అక్కడే ప్రారంభమైంది ఇక దాడుల మీద దాడులు, అంతర్గత యుద్ధాలు. ఒకరికి ఒకరికి పసిగక ఆ కుటుంబాన్ని ఎలా అయినా గద్దెన దించాలని, వారిని గద్దె దించడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాతో చెయ్యెవరు కలుపుతారని తెర మీదకి వచ్చింది వేగంగా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. వారిలోకి ప్రజలందరూ వేగంగా చేరిపోయారు. ఎప్పుడైతే వేగంగా చేరిపోయారో, ఇప్పుడు ఒకరికి ఒకరికి అటు ప్రభుత్వానికి ఇటు అంతర్గత ఈ మూకుమ్మడి ప్రజానీకానికి పడగా కొట్టుకు చచ్చిపోతుంది దేశం. ఇది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటో చెప్పిన, చదివితే చరిత్రలా కనబడుతుంటుంది. చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే అది చేస్తున్నది నేనే అంటాడు దేవుడు. అదే దేవోక్తి. మీకు కనబడుతున్నది అక్షరానుసారమైన చరిత్ర, దాని వెనకెళ్ళి చూడు. ఆ దేశం అతలాకుతలం అవ్వడానికి గల కారణం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకు పోసుకుని చావడానికి గల కారణం, నేనే దాన్ని ముట్టడి దెబ్బగా చేసేస్తానన్నాడు. ఎలా చేస్తాడో, ఆకాశం నుండి చెయ్యేమి రాదు. నీకు అర్థమవుతుందా? ఆకాశం నుండి దేవుడు చెయ్యేమి పెట్టడు బయటికి. దేవుడేమి తన కాలుతో దేశం మీద రుద్దడు. నీ కన్నును నీ చేతితో నీ పొడిపిస్తాడు. నీ పక్కనున్న వాడిని నీ మీదకే శత్రువుగా లేపేస్తాడు. అది దేవుడు కలగ చేసుకోవడం అంటే. ఇప్పుడు సిరియా అంతర్గత యుద్ధంతో నలిగిపోతుంది. దాని గురించి చెబుతున్నాడు. టూకి వెళ్ళిపోతాం, మనకి ఎక్కువ టైం వస్తుంది. ఇశ్రాయేలు ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఇశ్రాయేలుకి జరిగినట్టే, నా పిల్లలను పిలుచుకున్న ఆ ఏర్పాటు జనాంగానికి జరిగినట్టే, సిరియా నన్ను నమ్ముకొనకపోతేవి కదా, నీ స్థితిగతులే బాగున్నాయి అనుకుంటున్నావు కదా, భవిష్యత్తు నీదనుకుంటున్నావు కదా, నీ భవిష్యత్తు నేను చెప్తా, నీకు పొట్టగతులు ఉండవని చెప్పాడు. ఒకసారి సరదాగా తరగతి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి, సిరియాను కూర్చిన చరిత్రను కొట్టండి గూగుల్ తల్లిని అడిగి, ఏం కనబడదండి. సముద్రాల మీద పారిపోయేవారు కొందరు, ఆరు నేల మీద నడిచిపోయేవారు కొందరు, ఎడారి భూభాగాలకుండా పారిపోయేది మరికొంతమంది ప్రజానిక, ముక్కు పచ్చలారని పసి పిల్లలు రక్తం కక్కుకుండా చచ్చిపోతున్నారు. చూసారా వార్తలవి? దేవుడు చెప్పాడు, సిరియా నీ వైరాగ్యాన్ని నేను తగ్గిస్తాను. సిరియా జరగాల్సినది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. మీకు ఎందుకు ఇది చెప్పానంటే, ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ తరగతికి బైబిల్ ఒక విషయాన్ని దేవుడు ప్రస్తావించాడంటే చరిత్ర పుటల్లో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉండాల్సింది. అంతేక ఖచ్చితమైన రుజువులు దేవుడు కనిపించేలా ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అలాంటి విషయాల్లో ఒక విషయం జరుగుతుంది ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం. ఆల్రెడీ జరిగింది. ఆ జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకి మనం దర్యాప్తు తీసుకొస్తున్నాం. ఎందుకయ్యా అంటే, ఒకడు ప్రకంపనలు సృష్టిస్తున్నాడు, పేలాపనలు వేలుతున్నాడు. ఏమని? దేవుడు ఉన్నాడా అంటున్నాడు. ఎవడడు? అసూర్యుల ప్రధాని, ప్రధానులకే ప్రధానమంత్రి అయిన వాడు అంటున్నాడు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు అనడానికి మీ దగ్గర రుజువేంటయ్యా? ఇజ్గియా ఉన్నాడు అనడానికి యోధా ప్రజానికం మీ దగ్గర రుజువేంటి? అందరు దేశాలు లాంటివి మీ దేశాలు, అందరు దేవుళ్ళు లాంటి వారే మీ దేవుడు. ఎన్ని దేశాల్ని మట్టి గరిపించామో తెలుసా? ఎన్ని దేశాల్ని మేము కూకట వేళతో పగలించామో తెలుసా? ప్రతి దేశాన్ని రక్తపు వేళ్ళై పారేలా తుడిసి పాడేశాం. మీ దేశం మీదకి మేము వచ్చాం. మీ దేశాన్ని కూడా మేము దండయాత్ర చేత జయిస్తాం. మీ దేశంలో దేవుడు ఉంటే అడ్డగించమని చెప్పు అంటున్నాడు. ఎవడు? రబ్షాకే అనే ఒక ప్రధానమంత్రి. ఒక అధికార వాదాలో నా సూర్యన్స్ తరపున వచ్చిన ఒక ప్రధానమంత్రి అంటున్నాడు, మీ దేశంలో దేవుడు ఉన్నాడా? ఎన్ని దేశాలను జయించామయ్యా మేము?
అన్ని దేశాలను జయిస్తున్నప్పుడు ఆయా దేశపు దేవుళ్ళే ఏమీ చేయలేకపోయారు. మీ దేశాన్ని మేము జయిస్తున్నప్పుడు మీ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. చేతగాని వారు దేవుళ్ళందరూ అంటున్నాడు ఎవరు? అసూరియన్స్ ప్రధాని. అదే జరుగుతుంది సందర్భం ఒక్కసారి చదవండి, 18:18 డైరెక్ట్ 19 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట మీ రాజు ఇజ్కియా ఉన్నాడు కదా తెలియజెప్పిడి, మహారాజైన అసూరు రాజు సెలవిచ్చినదేమనగా నువ్వు ఎలాగూ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పాదము ఏ పాటి ప్రయోజనకారి? ఒక ఏమంటున్నాడు చూసారా వాడు? మీరు నమ్ముకున్న ఆశ్రయం, మీరు నమ్ముకున్న దైవం, మీరు నమ్ముకున్న కొలమానం, మీరు కొలుస్తున్న యెహోవా ఏ పాటి కాపరి, ఏ పాటి దేవుడు? అసూరు రాజు చెవులో చెప్పి బహిరంగంగా ప్రకటన చేయమని ప్రధానులకు ప్రధానిని పంపడవాడి ప్రధాన కేడర్ ఏంటంటే రబ్షాకే. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది మోగసాగి చేయండి. కొన్నే లేచే ఒక విషయం చెప్పనా, మీకు అర్థమైనా అర్థం కాకపోని చెప్పేస్తా, అది విషయం. నాకు తెలిసి 2-3 కన్నా ఎక్కువ అవుతుంది ఈరోజు, కేవలం 2-3 కానీ 2 పట్టవచ్చు, కానీ 2 చెప్పాలండి, ఫీల్ అవ్వకండి. ఈ తరగతి నాకు తెలిసి కొనసాగిస్తే 1 పడుతుందని ఖచ్చితంగా చెబితే, దీని కొనసాగింపు ఇప్పుడు ఎండింగ్ అవ్వదు, ఈరోజు అవ్వదు. దేవుడు ఉన్నాడని నిరూపణ చేయడానికి 2 చాలా తరగతులు జరగాలి. ఇది 1 తరగతి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక రబ్షాకే అంటున్నాడు 19 అప్పుడు రబ్షాకే వారితో ఎవరు రబ్షాకే? రబ్షాకే పేరు కాదు, గుర్తుపెట్టుకోండి, రబ్షాకే అనేది పేరు కాదు, పదవి. ఫరో అనేది పేరు కాదు, ఏంటి? పదవి. హెరోద్ అనేది పేరు కాదు, ఏంటి? పదవి. సీఎం అనేది పేరు కాదు, ఏంటి? పదవి. రబ్షాకే అనేది ఆ వోర్డింగ్ అసూరియన్స్ భాష కానీ ఎబ్రియల్ లాంగ్వేజ్ నుండి ఒక్కసారి దాన్ని చూస్తే ఆ పదాన్ని అసూరియన్స్ యొక్క క్యాడర్లో ఒక ఉన్నతమైన క్యాడర్ ఏంటంటే రబ్షాకే. దాని అర్థం ఏంటని తీస్తే ప్రధానులకు ప్రధాని అని అర్థం. ఆ ప్రధానులకు ప్రధానొచ్చి అంటున్నాడు ఏమని? ఈ మాట ఇజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అసూరు రాజు సెలవిచ్చినదేమనగా నువ్వు ఎలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను నీ ఆశ్రయము ఏ పాటి ప్రయోజనకారి? ఎవరికి చెబుతున్నాడు? టెన్సెస్ తెలియాలంటే ఏం జరుగుతుంది? మూకుమ్మడిగా ఒకరి మీద ఒకరు దండయాత్ర చేసుకోవడానికి లాకీస్ పట్టణం దగ్గర తిష్ట వేశారు ఎవరు? అసూరియన్స్. ఏం చెప్తున్నారండి అనుకుంటున్నారు? లాకీస్ పట్టణం అంటే యెరూషలేముకి సుమారుగా 50 దూరంలో ఉన్న యూదుల పట్టణాల్లో ఒక పట్టణం చెప్పండి, లాకీస్ పట్టణం. చూస్తారు ఒకసారి మ్యాప్లో, సౌకర్యం ఏమైనా తెర మీద మ్యాప్ లేదు కదా, చూడండి మన మ్యాప్లో చూద్దాం. మీకు మ్యాప్ల పని ఎప్పుడు వచ్చి ఉండదు, ఈసారి వస్తుంది. ఇస్రాయేల్ గోత్రములు తెలుపు పాలస్తీన పటం అనందు, చూడండి 2 మ్యాప్. మ్యాప్ లేని వారు పని చేయండి, రేపు ఉదయాన్నే లేచి తూర్పు తిరిగి తూర్పు నుండి కొలమానం వేసుకోండి, కొలమానాలన్నీ తెలుస్తాయి. ఓకేనా? ఇజ్రాయేల్ గోత్రములు తెలుపు పాలస్తీన పటం ఉంది కదా, ఆ బాక్స్ కనబడుతుంది ఇప్పుడు నేను చదివిన పదం, బాక్స్ కింద గ్రౌండ్లో అక్కడ కనబడుతున్న ఆ బాక్స్ దగ్గర ఎదుము కనబడుతుంది, చూడండి కనబడుతుందా ఎదుము? ఆ పైకి వెళితే కీరు కనబడుతుందా? ఆ పక్కన గొంగళ పురుగులా ఒకటి పాకిపోతున్నట్టుంది, అదేంటో తెలుసా? మృత సముద్రం. గొంగళ పురుగు కానీ అనుకోగలరు, మృత సముద్రం, మృత సముద్రం, నల్ల సముద్రం, టెడ్సీ అంటారు చూసారు, ఇదే. మీకు జీకో వీటి చెప్పనా? ప్రపంచంలో అత్యంత
ఉప్పు శాతం కలిగిన సముద్రం ఏది అని మీకు జీకే పెట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో వస్తే టక్కుమని కళ్ళు మూసుకు పెట్టేయండి. ఉప్పు సముద్రం, మృత సముద్రం, డెడ్ సీ అంటారు దాన్ని. ఎంత ఉప్పు శాతం అంటే మీకు చెప్తాను జీకే, దాని మీద పడుకున్నాం అనుకోండి ఈత రానడు కూడా తేలిపోతాడు, మనకి ఈత అవసరం లేదు, అలా పడుకుంటే అలా బంతులు అది. అంటే దానికి సారం, ఉప్పు సారం ఎక్కువ, అందుకే ఆ గుణం ఉంది కనుక ప్రతిదాన్ని తేలుస్తుంటుంది. ఆ ఉప్పు సముద్రాన్ని జాగ్రత్తగా దాటండి, జాగ్రత్త, ఓకేనా? అందులోగా నడిపోతారు పక్కకు రండి. ఆ పక్కకు వస్తే ఇత్తీలు కనబడుతున్నారు చూడండి, కనబడుతున్నారా అని మనుషుల్లాగా ఏమో అనరు, ఒక పేరు అది ఇత్తీలు. ఆ పక్కకి వెళ్ళండి, బేర్షబా, బేర్షబాని చూడండి. నేను చూసిన వెన్న ఒక పెద్ద ఆయన గుర్తు రావాలి, ఎవరు? అబ్రహాం గారు. మరొక ఆయన గుర్తు రావాలి, ఇస్మాయిల్ అడుగు జాడలు, ఇసాకు యొక్క పుట్టిక, శారమ్మ గారు నవ్విన ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ అక్కడే. అలా పక్కకి వెళితే మీకు కనబడుతుంది ఫిలిస్తీలు. కనబడుతుందా ఫిలిస్తీలు? ఆ ఫిలిస్తీలు కిందే గెరారు ఉంటుంది. గెరారు రాజే ఒకరోజు శారమ్మని చూస్తాడు, గుర్తుందా? ఎవరి అమ్మాయి, హూఇస్ గర్ల్ అని అడుగుతాడు కదా ఆ దేశపు రాజు. ఇది గెరారు ఈ కిందే ఉంటుంది, ఆ ఫిలిస్తీన్ కింద. ఆ గెరారుకి, ఈ బేర్షబాకి, ఆ ఎబ్రోనికి మధ్యన ఒక ఖాళీ కనబడుతుంది, చూశారు ఖాళీ? ఆ ఖాళీ ప్రాంతంలో గుర్తిస్తేనే మనం అనుకున్న పట్టణం వస్తుంది. ఆ పట్టణం ఏంటి? లాకీష్ పట్టణం. మరి ఎందుకు గుర్తించలేదండి, మీరెందుకు గుర్తించారని అడిగితే చిన్న లాజిక్ చెప్తా. బైబిల్ ఉన్న ప్రతిదాన్ని గుర్తించానుకోండి, మ్యాప్ ఎంత ఉండదు, ఇంకే బిల్డింగ్ అంత ఉంటుంది, మ్యాప్ సైజ్ పెద్దదైపోద్ది, సమాచారం బైబిల్ వ్రాయబడిన విధానం తక్కువైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఈ కడియం ప్రాంతాన్ని, ప్రతి ప్రాంతాన్ని గుర్తించానుకోండి, మ్యాప్ ఎంత అయిపోతుంది తెలుసా? చాలా పెద్దది అవుతుంది. అందుకే ప్రధానమైన ప్రాంతాలు గుర్తిస్తారు మ్యాప్లో. ఇప్పుడు నార్త్ని తీసుకొని ప్రధానమైన ప్రాంతాలు గుర్తిస్తారు. ఆ ప్రధానమైన ప్రాంతాల్లో గాజా, బేర్షబా, ఎబ్రోను, ఎరుసలేము, రామా, హాయి, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక పట్నం లాకీష్ పట్నం. ఆ లాకీష్ పట్నం దగ్గర టెస్ట్ వేస్తారు ఎవరు? అసూరియన్స్. కొంచెం ఇబ్బంది అవుతుందని నాకు అర్థం అవుతుంది, ఒక్కసారి ఇన్ఫర్మేషన్కి అక్కడికి వెళదాం. ఎక్కడికి? రెండో రాజుల గ్రంథానికి. వస్తారా? క్రీస్తు పూర్వం రెడీయా? రెండు ఒకసారి. 18వ అధ్యాయం, ఓకే. 18వ అధ్యాయం 13వచనం నుండి. నిజానికి ఇదంతా వివరించాలి కానీ మీకు ఇబ్బంది అవుద్దని నేను వివరించట్లేదు, ఓకే. రాజైన హిజ్కియేలు బడిలో 14వ సంవత్సరం ముందు అసూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి, అన్నిటి మీదికి వచ్చి, అన్నిటికి మీదికి వచ్చి, యోధా దేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి, ఆ పట్టణాలన్నింటిని ఒక్కొక్కటిగా జయిస్తూ వస్తున్నాడు. ఇక కేంద్రంగా ఉన్న పట్టణం ఏ పట్టణం? యెరూషలేం. ఆ యెరూషలేం మీదకి కన్నేశాడు. ఆ యెరూషలేమును జయించాలంటే ముందు ఎదురవుతున్న యెరూషలేముకి ముఖద్వారంగా ఉన్న లాకీష్ పట్టణాన్ని కొట్టాలి. అందుకే టెస్ట్ ఎక్కడేశాడంటే కిందికి, చదవండి. యోధారాజైన ఇజ్కియా లాకీష్ పట్టణమందుండు అసూరు రాజునద్దకు దూతలను పంపి, లాకీష్ పట్టణమందుండు, లాకీష్ పట్టణమందుండు, ఎక్కడున్నాడు? లాకీష్ పట్టణమందున్నాడు. అక్కడ టెస్ట్ వేసి మెసేజెస్ పంపుతున్నాడు ఎవరికి చెప్పండి? ఇజ్కియాకి. యూదుల రాజు ఎవరు ప్రజెంట్ ఈ సందర్భంలో? ఇజ్కియా. మర్చిపోకండి, ఇజ్కియా యూదులకు రాజు, యూదులకు రాజు ఇజ్కియా అయితే యూదులకి క్యాపిటల్ ఏది, రాజధాని ఏది? అమరావతి కాదు, ఏది? యెరూషలేం. ఇప్పుడు యెరూషలేముని ఎలా అయినా సరే ముట్టడం వేయాలి, ఎందుకంటే అక్కడ బంగారు దేవాలయం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఆ దేశపు ప్రజలు కావాలి, ఆ దేశపు సారం కావాలి, రాజధాని కొడితే వాగ్దాన భూభాగం అంతా మనం వశం అవుద్దని కన్నేశాడు ఒక అన్యరాజు. ఎవడు? అసూరు రాజు. అప్పుడు లాకీష్ పట్టణం దగ్గర నుండి యెరూషలేం పట్టణానికి ప్రకటనలు చేస్తున్నాడు,
ఒకరికొకరు మాట్లాడుకోవడానికి మధ్యవర్తులు తెర మీదకు వచ్చారు. అసురాజు తరపున వచ్చినది ఎవరంటే ఒక సైనికుడు, మరొక వ్యక్తి. అందులో రబ్షాకే ఒక ప్రధానులకు ప్రధాని, ఆ వ్యక్తి ప్రధానుడు. వీరంతా అసురాజు తరపున వచ్చారు. ఎజికియా తరపు నుండి వెళుతున్న వ్యక్తులే 18వ వచనంలో కనబడుతున్న వ్యక్తులు. ఎవరు ఆ వ్యక్తులు? ఇప్పుడు చదవండి. ఇల్కియా, ఇల్కియా గృహ ఇల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు శబ్నాయిను రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి వద్దకు పోయిరి. ఏంటంట, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం అంతా మనకు బాగా అర్థం కావాలంటే ఈ సన్నివేశంలో ఉన్న వ్యక్తుల అడుగులు కూడా మనకు తెలియాలి. ఎలా పడితే అలా బైబిల్ చదవడం ఇష్టపడకూడదండి. ఒక సందర్భం పట్టుకున్నాడు, ప్రతి అక్షరాన్ని తీసుకొచ్చేయాలి అంతే తెర మీదకి. అదే జరుగుతుంది. ఇల్కియా కుమారుడు ఎవడట? ఎల్యాకీము. ఇల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎవరట? గృహ నిర్వాహకుడు. మన ట్రాన్స్లేషన్ తీసుకురండి, గృహ నిర్వాహకుడు ఈక్వల్ టు హోమ్ మినిస్టర్. హోమ్ మంత్రి తెలుసు కదా, హోమ్ మంత్రులు వెళ్తున్నారండి ఎవరితో మాట్లాడడానికి? అన్ని రాజులతో మాట్లాడడానికి. హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, వారి తరపున ప్రధానులకు ప్రధాన వచ్చాడు. ఇజికియా తరపున ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు హోమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఆయన పేరు ఎల్యాకీము. ఆయన గురించి మనకు తెలియాలంటే గ్రంథకర్త ఎలా పరిచయం చేస్తున్నాడంటే ఇల్కియా కుమారుడు. ఎవరు ఇల్కియా? తవ్వడం మొదలెడితే అవదని నేను అనుకుంటున్నాను, మీ సౌలభ్యం కొరకు అర్థం చెప్తాను. ఇల్కియా అన్న పదానికి అర్థం యెహోవా నా స్వాస్యము అని అర్థం. ఎవరండి ఇల్కియా అంటే? 2 GB అడ్రస్ మనకు చాలు, ఎల్యాకీముకి తండ్రి అంతే కదా. దర్యాప్తు ప్రారంభిస్తే అవధి ఇక వంశావళి. ఆ ఎల్యాకీముకి తండ్రి ఎవరయ్యా ఎల్యాకీము అంటే? ఇజ్కియా దగ్గర ఒక హోమ్ మంత్రి. హోమ్ మంత్రికి తండ్రి ఎవరయ్యా అంటే ఇల్కియా. ఇల్కియా పేరుకి అర్థం ఏంటయ్యా అంటే చెబుతున్నాడు యెహోవా నా స్వాస్యము. తండ్రి పేరుకు తగిన క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? ఇదిగో ఎల్యాకీము. తండ్రి పేరుకి అర్థం ఏంటి? దేవుడే నా ఆస్తి అని అర్థం. దేవుడే నా యొక్క ఆస్తి, దేవుడే నా యొక్క సిరి సంపద, దేవుడే నా యొక్క నిలువెత్తు కొలమాను అన్న అర్థం ఇల్కియాది. ఇల్కియా వేరు, ఇజ్కియా వేరు. ఇజ్కియా రాజు, ఇల్కియా హోమ్ మంత్రి గారు తండ్రి. క్లారిటీ గుర్తుంది కదా, అర్థం కాకపోతే అడగండి, మరలా వెనక్కి వద్దాం. కంగారు పడి మొహమాటంగా వెనకండి, అడగకపోయింది అనుకోండి ఏమవుద్ది? ప్రాణాల మీద వస్తుంది, అవునా కదా. అందుకే జాగ్రత్తగా, మంచి సందర్భం అండి ఇవన్నీ. మీరు వెనకలకు ఒప్పుకుండాలి కానీ ప్రతి అక్షరాన్ని తవ్వి తవ్వి మీ ముందెడతాను. మీరు వింటానంటే ప్రతీది తెర మీద ప్రతి అక్షరాన్ని తీసుకొస్తారు మీరు వింటే. చరిత్రని ఇవ్వరు పోయేలా ఈరోజు మనం చూస్తాం, గ్యారంటీ ఇది. చరిత్రని ఇవ్వరు పోద్ది, అంత లోతైన విషయాలు బైబిల్ గ్రంథం అంటే చిన్న చితకత కాదు. బైబిల్ గ్రంథం అంటే చరిత్రనే తలగనుతుంది. మిగిలిన గ్రంథాలు చూడండి, కాకమ్మ కథలు, పౌరాణిక కథలు. 2 GB ఒక విషయం చెప్పనా వద్దా, మళ్ళా మీకు ఎనర్జీకి ఒక విషయం చెప్తాను. ఒక దేవుడు ఉన్నాడు, కంగారు పడకండి, అయిపోతే నేను అయిపోతాను, మీరేమవరు. ఓకేనా, కేసు నా మీద పెడతారులే. పేర్లు చెప్పడం సారం మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మన దేవుడు మనకు అర్థం కాకపోయినా ఈ దేవుడు స్టోరీ మాత్రం చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఒక తపస్సు చేశాడు, ఆయన పేరు చెప్పకూడదు, మీకు అర్థమైపోవాలి సారం. ఆయన దేని మీద చెయ్యేస్తే అది భస్మీ పట్లం అయిపోవాలి, అది తపస్సు. అది వాయిస్ అక్కడ. దేని మీద చెయ్యేస్తే అది భస్మం అయిపోవాలి. ఒక ముని విపరీతంగా తపస్సు చేస్తాడు. ఆ దేవుడు హిమాలయాల దిగి ఎలా అయినా సరే నా కళ్ళ ముందుకు రావా, కైలాసం నుండి భూలోకానికి రావాలని విపరీతమైన తపస్సు చేస్తాడు. బైబిల్కి మిగిలిన గ్రంథాలకి వ్యత్యాసం చెబుతున్నాను మీకు. ఎందుకు అన్ని గ్రంథాలతో కలపడానికి చూస్తారో, ఒకవేళ కలిపినా
ఈ గ్రంథం ఎందుకు కలదో మీకు నిలువెత్తు సాక్ష్యం ఈ పౌరాణిక గాథలకి చరిత్రకున్న వ్యత్యాసం ఏమిటో మీకు చెబుతున్నాను ఈరోజు. ఆయన తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైపోతాడు, వారి కొలమానంలో వారి దేవుడు ప్రత్యక్షమైపోయి నరుడా మానవుడా ఏమి కావాలను అని అడుగుతాడు. నీ భక్తుడిగా నేను స్వీకరిస్తున్నది, కావలసినది నేను ఎదురు చూస్తున్నది, నా మనసులో ఉన్న మాట నేను దేని మీద చెయ్యేస్తే అది నాశనమైపోవాలి. తపస్ భక్త మెచ్చ నీ భక్తిగా అని చెప్పి వరం ఇస్తాడు జీవనుడు ఎవరు ర్యాకెట్ లెక్క. తెలుసు కదా తెలుగు తెర మీద అవే జీవించారు మనకి, మతాభి ఎలిగించినట్టు చుంచిబుడ్డి వేలినట్టు వరాలు వెనకాల ఏదో తిరుగుతుంటుంది, టార్చిలెట్ వేసినట్టు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెళుతుంది వరం వెళ్ళిపోతుంది అని ఆయనలోకి. ఓకే బాగానే ఉంది ఇచ్చేనంటున్నావు కదా, విట్నెస్ ఏంటి అని అడుగుతాడు ఎవరు ముని. అదేంట్రా ఇచ్చేనరా అయ్యా అని చెప్తాడు. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ప్రయోగం నీ మీద చేస్తే ఎలా ఉంటుంది? ఎనగానే వెంటనే ప్రయోగం నీ మీద చేస్తాను సై పైకెత్తుతాడు, పరా వరాలు ఇచ్చిన దేవుడు పరుగో పరుగిక ఆగడిక ఆ దేవుడు ఎవరు మీకు తెలుసు. పారిపోతూ పారిపోతూ ఉన్నప్పుడు ఈ వైరాగ్యాన్ని ఒక ఆయన సర్పం మీద పడుకుని గమనిస్తుంటాడు. ఆయన పేరేంటి మీకు తెలుసు? ఆయనకి పాపం పరుపులు లేవు ఆ టైంలో, మరి ఏం చేస్తాం, మనకున్నంత సౌకర్యం లేదు, మరి కైలాసున్నాం. పడుకున్నప్పుడు భార్య ఆయన ఎప్పుడు ఆయన స్టైల్ ఏంటంటే పాలు తాగడం, భార్య డ్యాన్స్ చేస్తే చూడడం అంతేక. మీరేం కంగన పడుకుని అయిపోతా నేను అయిపోతాను. చూస్తూ చూస్తున్నాడు గమనిస్తాడు, హరే హరే ముల్లోకాన్ని కలిగించి శ్మశానంలో వైరాగ్యాన్ని సృష్టించేవాడికి ఎంత ఆపద వచ్చింది. నేనే సీన్లోకి దిగాలని ఒక మంచి కన్య ఆకారంలో దిగుతాడు సీన్లోకి. ఎవరు ఆయన? పడుకుంటాడు కదా ఆయన. ఈయన పరారులన్నాడు, మున్నెనక వస్తున్నాడు, ఆగాగు టెస్ట్ చేస్తా అనేసి. ఈ రెండు గమనించిన ఆయన తెరల మధ్యలోకి వచ్చాడు, ఒక కన్యలా దిగాడు. సాంగ్ ప్లే అవుతున్నప్పుడు తలాము తగదిమా అప్పుడే అది ప్లే అవుతున్నప్పుడు డ్యాన్స్ ఇక పరిగెడుతూ పరిగెడుతున్న ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు, ఎవరు ఆ పరిగెడుతున్న దేవుడు? ఎవరు అమ్మాయి భలే ఉందే అనుకుంటాడు. ప్రాణాల మీద భయం ఈ ప్రేయస్సు మీదకి మలుతుంటుంది. విచిత్రం అండి, మీకు ఎలా కట్టు కథలకి వాస్తవాలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు చెప్తున్నాను నేను. అది ఓ ఊరకే అనేయడం కాదు, బైబిల్ని ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదు. ఏది నిజమో, ఏది సత్యద్వారణయో, ఏది వాస్తవానికి సరైన రుజువులతో నిలబడుతుందో కొలమానం అవసరం. వచ్చినప్పుడు జరుగుతుంటుంది మనకు తెలుసు, నవ్వులు అడ్డుకుంది కానీ వచ్చినప్పుడు ఆయన అంటాడు డ్యాన్స్ చేస్తూ చేపిస్తూ చేపిస్తూ అతను అలా మమకారులో ముంచేసి అలా దిప్పి ఇలా దిప్పి చెయ్యి ఆ డ్యాన్స్ మూమెంట్లో ఎలా వెళ్ళిపోతుంది చెయ్యి అతని నెతి మీదకి అడే నాశనం అయిపోతాడు. విచిత్రం ఏంటంటే అప్పుడు వీళ్ళిద్దరు మిగిలిపోయారు కదా ఈ గాడ్స్ ఇద్దరు, వీళ్ళిద్దరు మిగిలి వీళ్ళిద్దరు లవ్లో పడిపోతారండి. వాళ్ళిద్దరు లవ్లో పడిపోయి ప్రేమించుకొని శృంగారం జరుగుద్ది. ఆ శృంగారంలో పుట్టి వచ్చిన ఒక దేవుడు ఉంటాడు మీకు తెలుసు, ఆయన మగాడో తెలియదు, తెలుసు కదా ఆయన ఎందుకు మగ ఆడో కాదో తెలియదంటే. మరి వచ్చిన ఎవరు? పురుషుడు కన్యగా వచ్చాడు, సంభోగం జరిగిపోయింది, మగ ఆడగానే పుట్టింది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తాను చూడండి. దేవుడు అన్నవాడు శక్తి ఇస్తే ఆ శక్తినే ఆయనే జయించలేకపోతే ఆయన దేవుడు అవుతాడని చెప్పండి. ఒక మానవుడికి భయపడి పారిపోయేవాడు దేవుడు అవుతాడా చెప్పండి, చెప్పండి నేను అడుగుతున్నాను. ఇంకా లాజిక్ క్వశ్చన్ ఏంటంటే వచ్చింది అమ్మాయో లేదా అబ్బాయో కూడా గుర్తించలేనిది దేవుడు అవుతాడా చెప్పండి. ఏంటయ్యా ఇదంటే ఒక పౌరాణిక గాథ కట్టు కథ రచయిత యొక్క ఊహాభావజాలం. నిజమే, రచయితలు ఊహల్లో పుట్టినదే తెర మీదకి వచ్చే గ్రంథాలుగా. ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలా రాస్తాడు, వాడు భావం ఎలా ఉంటాలో రాస్తుంటాడు. ఒకడికి అమ్మాయి మీద వర్ణించడం అంటే ఇష్టం, మరొకడికి పక్షులను చూసి మాట్లాడడం అంటే ఇష్టం, మరొకడికి ప్రకృతిని చూసి వర్ణించడం అంటే ఇష్టం. రచయిత యొక్క ఊహను బట్టే వారి యొక్క రాతలు కూడా మనకి కనబడతాయి. ఆ గ్రంథాలు రాసిన వాడు రచయిత, కామ వికారమైన కోరికలు కలిగిన వాడు కనుక అలాంటివి రాశాడు. అది విలువలు ఉన్నవాడైతే అలాంటివి రాయడు.
ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని రాస్తాడు. ఇంకా చాలా జరిగాయి మీకు, అవన్నీ చెప్తే గొడవ అయిపోతుంది. ఇంకొక విషయం చెప్తాను టూకీగా, మరలా వద్దాం, కంగారు పడకండి. తన భార్య స్నానం చేయడానికి వెళ్తా తెలుసు కదా మీకు, మరి ఆ టైంలో వాటర్ రాలేదు అంటే నాకు అర్థమవుతుంది. ఖాళీ గుండి ఒక బొమ్మ చేస్తాడు, బొమ్మ చేస్తుంది కదా, ఆ బొమ్మ ఒక ఆకారం అయ్యి ఒక మనిషి అయ్యి ఒక కుమారుడు అవుతాడు. ఆయన బయటకు వస్తాడు, నాన్న స్నానం చేయడానికి వెళ్తుందని రా, నువ్వే ఎస్కట్ ఉండని చెప్తుంది. ఏతగా కావలగాయి అంటే ఏ లోతు కుమార్తెల కోసం మాట్లాడినప్పుడు లేదా నొప్పి మాట్లాడొద్దా చెప్పండి, దావీదుని యొక్క వంకరలు చూస్తున్నప్పుడు కలగలేదా నొప్పి మాట్లాడొద్దా? మేము మాట్లాడడం మొదలు పెడితే చాలా జరుగుతాయి, మాకు మాట్లాడడం వచ్చు. కానీ విషయం ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము అపోస్తలు అంత మంచోళ్ళమేమి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే, చరిత్రలు ఎవరికి బాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యలో వచ్చి గెలిగారు అనుకోండి, సీన్ వెనక్కి వెళ్తుంది మళ్ళా, అవునా కదా? ఏదో అంటున్నాడు రికార్డు ఉంది అన్నక అక్కడ పక్కన, భయపడకుండా పోతే దేవుళ్ళు పోతాం కంగారెట్టండి, చస్తే ఆయన కొరకు ఈరులో చచ్చిపోవాలి. ఓ నీరసంగా ఏమనకండా, ఏ వద్దు, అన్ని తరగతుల్లో ఇలా ఉండకూడదు, తరగతిని బట్టి స్టైల్ ఉండాలి. కావాలని అస్తమాలు అదే గుచ్చుతున్నాం అనుకోండి, తెర చిరిగిపోద్ది ఏదో ఒకరోజు, అలా ఉండకూడదు. అప్పుడు జరుగుద్ది, జరుగుతున్నప్పుడు నరికేస్తాడు కదా మనకు తెలుసు, స్టోరీ ఎక్కువైపోతుంది టూకీగా చెప్పేస్తున్నారు. నరికేసిన తర్వాత అయ్యయ్యో ఎంత పని చేశారండి, వై మై వైఫ్ అని అడుగుతాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు, మై సన్ యువర్ సన్, ఓ మై గాడ్ అంటాడు. యా మన అబ్బాయి అండి, అవునా, అరే ఎంత తప్పు జరిగింది. వెంటనే అంటాడు తూర్పుకి ముఖ దూరంగా పెట్టుకొని తపస్సు చేస్తున్న ఒకటి ఒక జీవి ఉంటుంది నరికి తీసుకురండి, ఇది బట్టికెళ్ళి ఒక ఆయన మన ఇండియానిచ్చి షికాగోలో బోధ చేశాడు. షికాగోలో తెలుసు కదా అమెరికా, షికాగోలో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ అనేది కనిపెట్టింది ఎవరో తెలుసా? ఎవరు? మా భారతీయ రచయితలు. ఎలా జరిగిందంటే ఒక జీవి తలకాయ తీసి ఒక మానవ ఆకారంలో ఉన్న దేవునికి అతికించే ఆ సందర్భం ఏంటి, ఆపరేషన్ వ్యవస్థ మాదే అని చెప్పారు. వెంటనే ఇంగ్లీషులో తెలివితేటలు లెక్క కదా కౌంటర్ వేశారు, అయ్యా చిన్న ప్రశ్న అడుగుతామయ్యా, ఇండియాకు పాలనకు ఉన్నారు భలే ఉంది, మంచి లాజిక్ చెప్పాడు, ఆపరేషన్ వ్యవస్థ ఏది అంటున్నారు కదా, చిన్న లాజిక్ అడుగుతాం. ఆ ఆపరేషన్ ఏదో పడిపోయిన తలకైనా ఆపరేషన్ చేస్తే బాగున్న, ఆ జీవిని చంపేసి మళ్ళీ ఈ తలకాయ పెట్టడం దేనికయ్యా అని అడిగారు కదా, లాజిక్లు ఉండవు, అయన్ని మ్యాజిక్లు అవన్నీ. చూసారా నిలబడో వాస్తవాలకి, నేను అడిగాను కదా అమెరికా కూడా అడిగింది చెప్తున్నాను నేను, బైబిల్ని అడగండి, ఏం అడుగుతారో అడగండి, నువ్వు ఉన్నావా అని అడుగు బైబిల్ని, బైబిల్ దేవాని ఉన్నావా అని అడుగు, ఉన్నానయ్యా అని చెబుతున్నాడు చరిత్రలో. ఒకరోజు శత్రువు ప్రకంపనను సృష్టించడానికి దేవుణ్ణే కాదనడానికి ఇజిగియా నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఏ పాటి వాడయ్యా, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఏ పాటి వాడు, ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడన్నట్టు రచయిత అడిగినట్టు అడుగుతున్నాడు. మీ మీదకి దండయాత్ర చేయడానికి వచ్చాం, మహారాజు చక్రవర్తి చెప్పమని చెప్పాడు, మీ దగ్గరకు వచ్చాం, మీ యువజనానికి చెబుతున్నామని ఒకరి మీద ఒకరికి మాటల తోటలుగా వెళుతున్నాయి. ఏ లాంగ్వేజ్లు అంటే సిరియా లాంగ్వేజ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఉంది కదా సిరియా, సిరియా ఉందా, ఉంది. ఈ సిరియా ఉందంటే ఇక్కడున్న చరిత్ర కూడా నిజమే. ఈ చరిత్ర నిజమైతే ఈ చరిత్రలో ఉన్న దేవుడు కూడా నిజమే. బైబిల్లో పాల సముద్రాలు ఉన్నాయని లేవు, మృత సముద్రం ఉందని ఉంది. భౌగోళికంగా పాల సముద్రాలు జీవించమనండి కనిపించు. బైబిల్లో ఉన్న ప్రతి పర్వతం కనబడద్ది, మహిమా పర్వతాలు ఎక్కడ లేవు, భౌగోళికంగా జీవించమనండి. విమానాలు మేమే ముందు కనిపెట్టామని ఏవో చెబుతారు, విమానాలు జంతువులా, జీవించమనండి, కనిపించదు. కానీ బైబిల్ దేవుడు బైబిల్లో రాసిన ప్రతి అక్షరం ఎప్పటికీ భౌగోళిక రుజువులు కళ్ళ ముందు మనకు కనబడదు, దట్ ఈజ్ బైబుల్. దీన్ని నమ్మినోడు చాలా ధైర్యంగా పడుకోవచ్చండి, దీన్ని నమ్మిన వాడు ఈ దేవుడిని నమ్మినోడు చాలా ధైర్యంగా ఉండొచ్చు,
నా వెనక ఒక సర్వోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఉన్నాడన్న ధైర్యం గుండెల్లో ఉండాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? లేఖనాలలో ఉన్న సారం నీ గుండెల్లోకి వచ్చినప్పుడు, దేవుని శక్తిని నువ్వు గుర్తెరిగినప్పుడు, దాని బలమైన విశ్వాసం నీ పునాదులు బైబిల్ మీద అనుకుంటే నువ్వెప్పుడు ఎడమకు కానీ కుడికి కానీ తిరిగే అవకాశమే ఉండదు. ఇప్పుడు చదువుతున్నాం, మరలా ఇప్పుడు సందర్భం వచ్చేయండి, 18:18 18:18 ఇలికియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలియాకీము శాస్త్రియకు శబ్నాయిను రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. ఎందుకు మీకు నిరూపణ చేస్తున్నానంటే, రాయబడిన ప్రతి అక్షరం ఇదిగో చరిత్రలో రుజువు అని చెప్తున్నాను. అనగనగనగన ఒక వ్యక్తి, అనగనగన ఒక రాజు నో అలాంటి ఉండు. రబ్షాకే అన్నాడంటే అది పదవి ఖచ్చితంగా ఉంది. ఇలికియా అన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. ఆ ఇలికియా కొడుకు ఎలియాకీము ఉన్నాడంటే ఉన్నాడు. ఇప్పుడు చూసి వెళ్ళాల్సిందే మనం. చూస్తారా, చూడరా, చూద్దాం. హోమ్ మినిస్టర్ గారిని అడుగుదాం ఏమంటాడో. ఎలియాకీము అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? సాత్వికము అని అర్థం. క్షమించండి, దేవుడు స్థాపించును అని అర్థం. ఎలియాకీము అంటే యహ అనే పదం ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రస్తావన ఉన్నట్టే. యహ అనే శబ్దం ఉండగా యహ అన్నది లాండ్ ఉండి వస్తుంటుంది ఎవ్రీ వర్డ్. అది ఆ యా అనే శబ్దం ఎప్పుడైతే వస్తుందో ఆ శబ్దం ఉన్న ప్రతీ సందర్భంలోనే దేవుని ప్రస్తావన ఉంటుంది. ఎలియాకీము అనే పదంలో ఆ శబ్దం ఉంది కనుక దేవుడు స్థాపించును. ఇలికియా పేరుకు అర్థం యెహోవా స్వాస్యము, ఎలియాకీము అనే పదానికి అర్థం దేవుడు స్థాపించును. ఈ పేరుకు అర్థం, పరమార్థం మనకు తెలియాలంటే ఒక సమకాలీన ఉపకారి అయిన శబ్నా తెలియాలి. కొంచెం కంగారు అవ్వకండి, ఓకేనా? ఇలికియా కుమారుడు ఎలియాకీము, ఎలియాకీముని గురించి తెలియాలంటే పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, శబ్నా. ఆయన ఏంటో మనకు అర్థమైతే ఈయన ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఊరకే ఏది రాయలేదు అది నా ఇంటెన్షన్. చూద్దాం ఒకసారి, శబ్నా పేరుకు అర్థం సాత్వికం అని అర్థం. ఏంటట సాత్వికం? ఈ ఎలియాకీము తెర మీదకి రావడానికి ముందు, ఇతను గృహ నిర్వాహకుడు అవడానికి ముందు, ఈ గృహ నిర్వాహకుని పాలనలో హోమ్ మినిస్టర్గా ఎవరు ఉండేవారు తెలుసా? ఫస్ట్ శబ్నా ఉండేవాడు. ఈ శబ్నా ఎలాంటివాడంటే, ఈరోజు హోమ్ మినిస్టర్లు ఎలాంటివాడు ఆ రోజు ఈయన ఎలాంటివాడు. ఈరోజు హోమ్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? రాష్ట్రం బాగు వీరికి అనవసరం, వాళ్ళ కుటుంబాలు బాగుంటే చాలు. ఈరోజు మంత్రులు చూడండి, కుటుంబాలు బాగుంటే చాలు, ప్రజల మధ్య తైతెక్కలాడుతూ తాగుతూ సిందులేస్తూ సుఖభోగాల మధ్య పెరుగుతూ ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుని కోట్ల కట్టుకుని వాటి మీద మంచాల మీద పరుండి మత్తులు తూలుతున్న ఈ పరిస్థితి ఆ రోజు ఎవరికి ఉండేదో తెలుసా? శబ్నాకు ఉండేది. ఫస్ట్ మినిస్టర్ ఆయనే, హోమ్ మినిస్టర్. వాడు చేసిన తైతెక్కలకి కేడర్ మార్చి పక్కన ఉపమంత్రిగా పడేసి ఆ క్యాడర్లోనికి ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? దేవుడు ఎలియాకీముని తీసుకొచ్చాడు. ఎక్కడుందండి ఇదంతా అనుకుంటున్నారు కదా? కావాలా వద్ద విట్నెస్? కావాలి. ఇంతటితో సమాప్తం అంటే నిద్రపోతారా? నిద్రపోరు కదా. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 22:22 యెషయా గ్రంథం 22:13 నుండి, రేపు చచ్చిపోదము గనక జాగ్రత్తగా ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు చూడండి. ఏటట, రేపు చచ్చిపోదము గనక తిందుము తాగుదుము అని చెప్పి ఎడ్లని వధించుచు గొర్రెలను కాయచు మాంసము తినుచు ద్రాక్షారసము తాగుచు సంతోషించి ఉత్సాహింతురు కాగా, ప్రభు సైన్యములకు అధిపతిగు యెహోవా యెషయా నాకు ప్రత్యక్షమై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ ద్వాసమునకు
ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడనైన శబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లను జరుగుతున్న సందర్భం ఏంటి, ప్రజలు తైతెక్కలాడుతూ తింటూ తాగుతూ సుఖభోగాల మధ్య ఉంటే మీతో కూడా నేను సిందేస్తాను, మీతో కూడా నేను డ్యాన్స్ చేస్తాను, మీతో కూడా నేను తాగుతాను, మీతో కూడా నేను ఉన్నానని ప్రజల మధ్య ఎలాంటి సుఖాలకు అలవాటు పోయిన ఈ మంత్రికి బుద్ధి చెప్పమంటున్నాడు యెషయాను పంపి. పాస్టర్ అంటే సేవకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా, అధికారులకు కూడా బోధ చేయలేమన్న మధ్య ఒక ఆయన చనిపోయాడు, గుర్తుందా మీకు, బిల్లి గ్రహం గారు. అమెరికా 13 మంది ప్రెసిడెంట్లకి సువార్త చెప్పాడు, అది సేవకుడు శైలి. యెషయా గారు ఏం చేస్తున్నారో తెలుసా, హోమ్ మినిస్టర్ చెప్పబోయే ఇల్లు అన్నాడు. ఎవరు, దేవుడు. హోమ్కి చెప్పెళ్ళి రాష్ట్రం నీచమైన దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి దిగజారిపోతుంటే విలువలు మర్చిపోయి రేపు చచ్చిపోతాం కనుక తిందాం తాగుదామని తైతెక్కలాడుతూ భవిష్యత్ తరాలకి నాశనమైన పునాదులు వేస్తున్న వీరిని కనీసం పట్టించుకోనకుండా ఎక్కడ తెచ్చాడయ్యా ఈ హోమ్ మినిస్టర్ అని అడుగుతున్నాడు దేవుడు. ఎలి చెప్పవయ్యా యెషయా, ఎలి చెప్పు, ఒక్కొక్కడికి చెవులు గింగిరలమనేలా చెప్పట్టున్నాడు యెషయా. అప్పుడు వెళ్తున్నాడు భుజాల మీద వార్త పట్టుకుని, ఎవరు, యెషయా గారు. యెషయా గారు సువార్త ఎవరికి చెబుతున్నారు చూడండి, ఎవరికి, హోమ్ మినిస్టర్కి, ఇంకా ఎవరికి, సీఎంకి. సీఎం ఎవరక్కడ, ఇజ్కియా. ఇజ్కియాకి చెబుతున్నాడు, చక్రవర్తులకి చెబుతున్నాడు. ఎవరయ్యా చక్రవర్తి అంటే, ఆ ప్రపంచ దేశాన్ని జయిస్తున్న చక్రవర్తి అసూరు రాజు, వాడు కూడా చెబుతాడు. చెప్పామంటే కిందన్నవాడి దగ్గర నుండి పైన ఉన్నవాడికి ఒకేలా ఉండాలి గాస్పల్. మనం ఎలా చెప్తాం, పెద్దోళ్ళకి అయ్యా అన్నట్టు చెప్తాం, చిన్నోళ్ళ దగ్గర దంచేస్తాం, అలా కాదు. అసలు పౌలు గారు చూడండి, అగ్రిప్ప ముందు ఒకలాగా మాట్లాడాడు, సామాన్యుడి దగ్గర ఒకలాగా మాట్లాడాడు. ఏవయ్యా నన్ను క్రైస్తవం చేస్తాడు, సులభంగానో దుర్లభంగానో ఎవడైతే ఏముంది అన్నాడు. ఎవరు, పౌలు గారు. అది స్టైల్ అంటే చెప్పాలంటే నువ్వు ఏ విషయంలో భయపడు, దేవుడు ఏమనుకోడు, కానీ వాక్యం చెప్పలో మాత్రం భయపడకూడదు. ఎందుకంటే అది ఉన్నవాణి యొక్క ఉనికికి సంబంధించినది, దాన్ని చెప్పడంలో మనకెందుకంటే భయం. ఆయన కూర్చి మనం చెబుతుంటే ఆయన చూసుకుంటాడు, మనకెందుకు భయం, అంతేనే కదా. ఆజానుభావులు ఉన్నప్పుడే కళ్ళ ముందు సాంగ్ ఉందా తమ్ముడది, ఊపుకో సాంగ్ అది అడ్వర్టైజ్మెంట్ ఉందా, యుద్ధం. ఆజానుభావులు కళ్ళ ముందు ఉన్నప్పుడే దేశం నాశనం అయిపోద్దయ్యా మిడతల్లా ఉన్నాడు, నోరు మెయ్యండ్రా అన్నాడు. ఎవరు, దేవుడు. వాళ్ళు చూస్తారేందయ్యా, నన్ను చూడండి అని చెప్పు, నన్ను చూడు. వాడిని చూస్తే వాడి దృష్టికి మిడతలా ఉన్నాం, నన్ను చూడు వాడిని చూడు. ఇప్పుడు ఎవడు మిడతా, వాడు మిడతలా ఉంటాడు. నా ముందు ధూళి కణాలు ఈ మానవులు, యుద్ధం నాది నువ్వు సైలెంట్గా ఉన్నాడు. అందుకే హోషువా అంటాడు, అందుకే అబ్రహాం అంటాడు, అందుకే మోసే అంటాడు, యుద్ధము యెహోవా అదే ఆస్వాదించదు, మా వశం కత్తి పట్టేది ఆయన. ఒక్కసారి ఆ సాంగ్ చూడండి, అవుతుందా ఒక్కసారి. ఓకే, చూద్దాం ఏం చదువుతున్నాం మనం. 22:17 ఓమ్కి చెప్పండి అంటున్నాడు, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన శబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకు ఏమి పని, ఇక్కడ నీకు ఎవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకోనేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకునుచున్నాడు, శిలలో తనకు నివాసులము తొలిపించుకునుచున్నాడు. ఏంటండి పోయే కాలం హోమ్ మినిస్టర్కి, తినేసి తాగేసి అంటున్నారట, రేపు చనిపోతాం గనక తిందము తాగదము. రేపు ఎలాగా చనిపోతాం గనక, పైసలు ఉన్నాయి కనుక ఈయన ఏం చేస్తున్నాడు, ఎత్తైన శిఖరం ఒకటి చూసుకొని ముందుగానే మార్బులతో సమాధి సిద్ధం చేసుకుంటున్నాడు అండి. ఈయన భయం ఉంది ఇతనికి,
ఇజకియా రాజు దగ్గర ఉండి రాజుల దగ్గర ఉంటున్నాడంటే ఎంత ధర్మశాస్త్రపు భయభక్తులు కలిగి ఉండాలి, భవిష్యత్తు మీద ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలని ఎంత కుతూహలంతో బాధ్యత కలిగి ఉండాలి. అన్నీ మర్చిపోయి ఎలాగ చచ్చిపోతాం కదా, నా బాడీని ఎత్తైన శిఖరంలో అది ఒక సమాధి తలపిస్తాను అక్కడ పెట్టండి అంటున్నాడట. దేవుడు గమనించాడు, గమనించాడు, సమాధులు తొలిపించుకుంటున్నాం, పాలరాతులు కట్టించుకుంటున్నాం, జీవితం తాపీగా గడిపేయాలనుకుంటున్నాం. చెబుతున్నానయ్యా, నీ పదవి తీసి పడేస్తానన్నాడు. నీకెందుకు కొల్లిని ఎత్తికెక్కాయో తెలుసా? ఆ పదవిని బట్టే. మనం ఎప్పుడు దేన్ని బట్టి అయితే ఎక్కువ ఎర్రవీగిపోతామో అది తీసేస్తాడు దేవుడు. గుర్తుందా మీకు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, కింద నుండి వెళ్తుంటాం కదా. ఏదైతే పెట్టుకుని మనం ఎక్కువ ఎర్రవీగుతుంటామో అది తీసి పెడతాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాం ఖచ్చితంగా, మనం వెళ్తాం కదా. అప్పుడు అంటాం, దేవా ప్రభువా, ఈ బలహీనుడైన దాసుని జ్ఞాపకం చేసుకోవా మరొక్కసారి అంటాం. అది ముందు నుంచి ఉందనుకోండి జాగ్రత్తగా ఉంటాం. అప్పుడప్పుడు పైకెళతాయి, ఇలా ఎవరికి ఎదిగీకల, ఎంతకెళ్ళినా ఒదిగి చూడాల్సిందే, కిందకే కదా చూడాలి, నిలబడింది ఎక్కడ? భూమి మీద కదా. గాల్లో తెలిసినట్టు ఫీల్ అవుతే ఎలా ఉంటుంది? తెగిపోదా పంక? తెగిపోద్ది. సబ్ నాకు అలాగే ఎక్కువైపు నెగిస్టులు బాగా ఎక్కువైనాయండి. దేవుడు ఇచ్చాడు అధికారం. ఇలికియా కుమారుడైన ఎలియాకీమును సీన్లోకి దించాలనుకుంటున్నాను. ఏం జరుగుతుంది ఈ సందర్భం ముగించి సాంగ్ చూద్దాం. ఇదే మీకు అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? ఓకే. ఇదిగో బలాడ్జునొకణ్ణి విసిరివేయినట్లు యెహోవా శబ్నా నిన్ను ఒడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకును, ఆయన నిన్ను మడిచి ఒకడు చిండు వేసినట్లు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడ నేను మృతు పొందదవు, నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవనగు నేను నిన్ను తొలగించదును, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడైన ఇలికియా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారం అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకు యూదా వంశస్థులకు తండ్రి అగును. చూసారా పదవి ఎలా పోయిందో? శబ్నా నీకు తెలియట్లేదయ్యా, సాత్వికం ఎక్కడ కుదరదు, సాత్వికం ప్రజలు పాడవుతున్నప్పుడు కుదరదు. ప్రజలను తీర్చిదిద్ది హోమ్ మినిస్టర్ అంటే ఏంటయ్యా, గృహంలో ఏం జరుగుతుందో గమనించాలి. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి, ఇంట్లో ఏం జరుగుతుందో చూడొద్దా, బాధ్యతలు మర్చిపోయి ఇల్లు ఇంటి యొక్క భవిష్యత్తును మర్చిపోయి తిరుగుతున్న తైతక్కలాడుతున్న ప్రజలను సరిచేసి ధర్మశాస్త్రపు అండర్లో పెట్టి ఎప్పటికప్పుడు ఈ వివరణ సమాచారాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళి, రాజా ఇది జరుగుతుందయ్యా, ప్రజల మీద బలమైన జీవులు జారీ చేయండి, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు బలముగా ప్రజల మీద కుమ్మరించండి, లేదంటే యూదా దేశానికి భవిష్యత్తు ఉండదని ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అడుగు జాడలు మోసుకెళ్ళవలసిన ఈ పెద్ద మనిషి సమాధి దొవ్వించుకుంటున్నాడట. అందుకన్నాడు, నువ్వు పోతావు సీన్లోకి, ఇలికే కుమారుని పెడతాను పోతావు అన్నాడు యశ్యా గారి ద్వారా. పోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు సీన్లోకి? ఎల్యాకీమ్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు వెళుతున్నారు హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ పక్కన ఉపమంత్రి. ఎవరు ఉపమంత్రి అయిపోయాడు? ఎవరు? శబ్నా ఉపమంత్రి. ఇప్పుడు రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న యావాహు, ఆసాపు కుమారుడైన యావాహు. రాజ్యపు దస్తావేదులు అంటే ఏంటో తెలుసా? రికార్డెడ్ డాక్యుమెంట్స్ అంటారు వాటిని. చాలా ఇవ్వని అవసరం. ఒక్కసారి ఊరట కలిగించడానికి ఈ పాట చూడండి, మరలా కలుసుకుందాం. ఫీల్ అవ్వకండి, అరగంటలో వదిలేస్తా, ఒట్టేసి చెబుతున్నా. ఓకేనా? ఓకే. రెండవ రాజుల గ్రంథం త్వరగా ముగించుకుందాం. 18:18 ఇల్కియా కుమారుడగు
గృహ నిర్వాహకుడనైన ఎల్యాకీమును, శాస్త్రియకు శబ్నాయిను, రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయి, ఎవరి యొద్దకి? అసూరియన్స్ రాజుల యొక్క పెద్దల యొద్దకు పోయిరి. దేని తరపున? దేశాల తరపున, దేశం తరపున, ఇజ్కియా తరపున, యెహోవా తరపున వెళ్ళారు ఈ భక్తి కలిగిన వారు. వారి పక్షాన రబ్షాకే మిగిలిన ప్రధాన మంత్రులు, సైన్యాధిపతులు వచ్చారు. వీరి పక్షాన రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న యావాహు, ఎల్యాకీము, మరొక ఆయన కనబడుతున్నాడు, శబ్న. శబ్న ఎవరో చూసేసాం, ఎల్యాకీము ఎవరో కొంచెం రుజువులు చూసి ఆ తర్వాత దస్తావేజులు నేర్కొద్దాం. ఒకసారి చూడండి, ఎల్యాకీము యొక్క క్యాడర్ 19వ అధ్యాయం, ఇదే రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీముని, ఎవరట? గృహ నిర్వాహకుడు ఎల్యాకీము. అంతకుముందు ఎవరట? శబ్న. ఏమైందట? విలువలు మర్చిపోయాడు కనుక తోసివేయబడ్డాడు. ఎవరు? శబ్న. ఇప్పుడు ఆ పోస్టులోకి ఎవరు వచ్చారు? ఎల్యాకీము వచ్చాడు. నెక్స్ట్ వచనం, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. ఇదే సందర్భం యెషయా గారు రాస్తుంటారు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. ఇల్కియా కుమారుడును, రాజగృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు శబ్నాయిను. శాస్త్రి ఏమయ్యాడు? ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఉపశాఖ అయిపోయాడు, సహాయ మంత్రి అయిపోయాడు. ఎంతగా గృహ నిర్వహణ అంటే, రాజ్యంలో, రాష్ట్రంలోనే గృహ నిర్వహణ కాదు, దేశంలోనే గృహ నిర్వహణ కాదు, కోటలో కూడా గృహ నిర్వహణ ఎవరిది? ఎల్యాకీముదే. రాజు కోటలో కూడా ఈయనదే అధికారం, దేశపు గృహంలో కూడా ఈయనదే అధికారం. సహాయ మంత్రి క్యాడర్లోకి వచ్చేసాడు ఎవరు? శబ్న. 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనం. ఎల్యాకీము, శబ్న, యావాహు అనువారు సిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడు అంటున్నారు. ఇక్కడేం కనబడుతుంది? ఆ సందర్భం తర్వాత 3 క్యాడర్స్ కనబడుతున్నాయి, ఎల్యాకీము, శబ్న, యావాహు. ఎక్కడ చూసినా సెకండ్ క్యాడర్ ఎవరు కనబడుతుంది? శబ్నదే. మరొక వచనం, అదే అధ్యాయం 23వ వచనం. గృహ నిర్వాహకుడును, ఇలికియా కుమారుడైన ఎల్యాకీమును, శాస్త్రియగు శబ్నాయిను, రాజ్యపు దస్తావేదుల మీదున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని ఇస్కా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పరి. అక్కడ జరుగుతుంది, ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం, యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం, 3 సందర్భాలు ఒక్కటే. 3 గ్రంథకర్తలు ఖచ్చితమైన వివరణ ఇస్తున్నారు, ఒక్కదానికి ఒకటే వ్యతిరేకం ఉండదండి, అది బైబిల్ అంటే. 3 గ్రంథకర్తలు ఒకే చరిత్రను చెబుతున్నారు. 3 వివరణల్లో అక్షరాలు ఏదైతే జరిగిందో అదే మనకు స్పష్టమైన సత్యం మనకు కనబడుతుంటుంది. యెషయా చెప్పింది, రాజుల గ్రంథం బహుశా యెర్మీయా అంటారు, యెర్మీయా చెప్పింది, ఇంకా రాజులు యెర్మీయా దినవృత్తాంతాలు చెప్పింది ఆ గ్రంథకర్త. 3 గ్రంథకర్తలు సుమారుగా రాజులు, దినవృత్తాంతాలు, యెర్మీయా అంటారు. సమకాలీనది ఎవరో వృత్తాంతాలు రాశారంటారు. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు తేల్చిపడద్దులంటే, ప్రస్తుతానికి 3 గ్రంథకర్తలు చెబుతున్నారు ఒకే సందర్భం, ఒక్కలా ఒక్క ప్రాంతంలో ఉన్నారు అని, ఒకే గదిలో ఉన్నారని పొరపాటు పడకండి. ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతూ ఒకే కాలంలో బ్రతికిన వారైనా ఒక్క దిక్కును కూర్చొని రాసింది కాదు ఈ 3 గ్రంథకర్తలు. ఇప్పుడు మనకు కావాలి రాజ్యపు దస్తావేజుల మీద ఉన్నాడట ఎవరు? ఆసాపు కుమారుడు
యోవా. ఎవరై ఆసాపు అంటే సమయం సరిపోదు కానీ ఆసాపు అన్న పేరుకు అర్థం సమకూర్చుట అని అర్థం. ఏంటది సమకూర్చుట? అర్థం అర్థం అంటున్నారు ప్రతిసారి. ఏమర్థం అండి అనుకుంటున్నారు మీరు? అర్థం అంటే ఎబ్రు అర్థాలు అవి. వాళ్ళ పేర్లకి ఒక అర్థం, ఆ జీవితానికి ఒక పరమార్థం ఉంటాయి. మన పేర్లకి ఎంకయ్య అంటారు, పొల్లయ్య అంటారు. ఏట్ర అర్థం అంటే పొల్లయ్య అంటే పొలలనా? ఏం అర్థం పడుతుంది? మన పేర్లకు అర్థాలు ఉండు. ఎబ్రు వర్డ్స్ మీరు గమనించండి, ఎబ్రు పదాలు మీరు గమనించండి. ఆ పదాలకు ఒక అర్థం, సమకాలీన చరిత్ర, ఆ చరిత్రతో ముడిపడి ఉన్న జీవితాలు. అది బైబిల్లో ప్రతి పదానికి ఒక అర్థం. ఇప్పుడు ఆశాపన్న పేరుకు అర్థం సమకూర్చుట. నిజంగా సమకూర్చుట అన్న పదానికి అర్థం జీవన శైలి ఖచ్చితంగా ఎవరిలో కనబడుతుందో తెలుసా? యావాహులో కనబడుతుంది. యావాహు యొక్క ఉద్యోగం, డ్యూటీ ఏంటి? దస్తావేజులు, దస్తావేజుల మీద అధికారి. సమకూర్చుట అంటే ఏంటి? కొంచెం బాగా వినండి. రికార్డ్ చేయాలి ప్రతీది, ప్రతీదాన్ని జాగ్రత్తగా రాయాలి. ఏది ప్రతీది జాగ్రత్తగా రాయాలి? అక్కడే ఉంది కదండి రాజ్యపు దస్తావేజ్. చదవండి ఒకసారి, మీరు శాతపడ చేసినట్టు చూస్తున్నారు. ఒకసారి చదవండి 18వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఇల్కియా కుమారుడును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును, ఏంటట రాజ్యపు దస్తావేజులు, రాజ్యపు దస్తావేజులు రాజ్యానికి సంబంధించిన డాక్యుమెంట్స్. క్లియర్ కదా? రాజ్యానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఏంటి? రహస్యాలన్నీ అందులో ఉంటాయి. దేశం యొక్క బలం ఏంటి, దేశం యొక్క బలహీనత ఏంటి, దేశం యొక్క వైశాల్యం ఎంత, దేశం యొక్క నాగరికత ఏంటి, దేశం ఎలా ఉండబోతుంది, ప్రతిది రికార్డ్ అవుతుంది ఎందులో? రాజ్యపు దస్తావేజుల్లో. ఆ ఉద్యోగానికి వచ్చాడు ఎవరు? యావాహు. ఆ దస్తావేజులే కదండి, జరిగింది రాసేస్తారు అనుకోకండి. దాని దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి, రాజ్యపు దస్తావేజుల దగ్గర. ఏమాత్రం శత్రువు దేశానికి రాజ్యంలో జరుగుతున్న సీక్రెట్ ఈ దస్తావేజులు వాడి చేతిలో పడ్డాయి అనుకోండి, దేశాన్ని ఫుట్బాల్ ఆడేస్తాడు శత్రువు దేశం వాడు. చెప్పను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక 2-3 సంవత్సరాల క్రితం జరిగింది. విజయవాడ అనుకుంటా తనది ఎఫ్బి ఉంది కదా, ఫేస్బుక్లో, ఫేస్బుక్లో షాటింగ్ చేసేవాడు. ఇక్కడ హ్యాకింగ్కి సంబంధించి ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి తెలుసు కదా, హ్యాకర్స్ అంటారు వాళ్ళని. అలానే ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం ఉంది ఆయనకి, ఆర్మీలో, మన బోర్డర్లో. అతను విజయవాడ. ఫేస్బుక్ అంటేనే అది ఫేస్ కనబడితే అంత మాయే కదా. అది ఈ గొర్రె ఏం చేసింది తెలుసు? ఫేస్బుక్లో షాటింగ్ చేశాడు. ఎవరిది ఆ ఫేస్బుక్ అకౌంట్ అంటే పీకే, పవన్ కళ్యాణ్ కాదు, పాకిస్తాన్. పాకిస్తాన్లో అడ్రస్ ఏదైతే ఏముంది అక్కడ ఉన్న పిక్ ఎవరిదంటే ఒక ముస్లిం అమ్మాయిది. అమ్మాయిని చూసి మమకారం పెంచుకున్నట్టు. అలాంటిది ఏమీ లేదని ప్రేమగా మాట్లాడుకున్నారు, షాటింగ్ చేసుకున్నారు. ఎంత డెప్త్కి వెళ్ళిపోయిందంటే ఇతను ఉద్యోగం చేస్తున్నది ఎక్కడంటే సైనికుల దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత సైన్యం ఉంది, ఎన్ని పిరంగులు ఉన్నాయి, ఆయుధ బలం ఎంత, మానవ బలం ఎంత, బోర్డర్ యొక్క సరుదులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏ టైంలో ఎన్ని సెంట్రీలు పడతాయి, ఎక్కడ ఏ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అన్ని సమాచారం వీడి దగ్గర ఉంటుందండి. వీడు దాంతో షాటింగ్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అమ్మాయి ఫోటో ఎంత డెప్త్కి వెళ్ళిందంటే ఒకరికి ఒకరు ఏం మాట్లాడుకోకూడదు అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. పాకిస్తాన్ అబ్జర్వ్ చేసింది, ఒక ఇండియన్ మన పాకిస్తాన్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఎవడు వీడని ఆమెకు తెలియకుండా వీడికి తెలియకుండా గవర్నమెంట్ ఫోకస్ చేసింది. ఎప్పుడైతే ఫోకస్ పెట్టిందో వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఇదిగో అమ్మాయి, శత్రువు దేశమైన భారతదేశంతో షాటింగ్ చేస్తున్నావు కదా, వెరీ గుడ్, నీ వెల్ప్ మా, నీ యొక్క సహాయం మాకు కావాలి, హెల్ప్ చేస్తావా అని అడిగారు. చేయకపోతే కాల్చి పడేస్తారు, అలా ఏమో మమకారం ఉన్న వాళ్ళ
చేస్తానయ్యా అంతే, నువ్వు ఇలాగే సాటించే. వాడి అడ్రస్ మొత్తం మాకు తెలిసింది, వాడు సైన్యంలో భారత సైన్యంలో పనిచేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏం జరుగుందో నువ్వు మమకారంగా అడిగి కూపిలాగే అన్నారు. అడుగుతుంది చక్కగా, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఎలా ఉంటారు, అన్నం తిన్నారా, ఏం కర్రీ, ఏ కథ ఉంటాయి స్టార్టింగ్లో, ఇలా మమకారంగా అన్నీ అడిగింది, అన్నీ చెప్పేస్తాడండి. మెరుపుదాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, కోలుకోలేకుండా సైన్యం మీద దాడులు జరుగుతున్నాయి. చివరికి ఎక్కడికంటే బ్యారెక్లు అంటారు, బ్యారెక్ నివాసాలు ఉండేవి, అక్కడ కూడా దండయాత్రలో దాడి జరిగిపోతుంది. ఉలుక్కుపడిపోయింది భారత ప్రభుత్వం. ఎలా తెలుస్తుంది ఇవన్నీ? మన అడుగును గమనించి ముందుగానే శత్రు సైన్యం ఇంత దగ్గరకు వచ్చి మెరుపుదాళ్ళు ఎలా కొడతారు. మెరుపుదాడిని ఫీల్డ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే గొరిల్లా యుద్ధం అంటారు. మక్కి మక్కి నక్కి నక్కి మెరుపుదాడు కూడా గొరిల్లా యుద్ధం అంటారు. గొరిల్లా చేస్తుంటారు చూసారు, అది ఎవరు కనిపెట్టారనుకుంటున్నారు? ఈ సిరియా ఉలే, ఈ సిరియా, ఇరాక్, ఇది ఉంది కదా, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్, ఇజ్రాయెలే దీనికి పునాది వేసింది. ఫీల్డ్ అది ఉపయోగపడుతుంది. అలాంటి మెరుపుదాళ్ళు కొడుతుంటే ఆశ్చర్యపోయారండి, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందండి. వీడికన్నా పెద్ద యాకర్ని తీసుకొచ్చి సీన్లో కూర్చోబెట్టింది భారత ప్రభుత్వం. ఏం జరుగుతుందో గమనించండి అని. ఏం జరగను పెట్టండి, మన దాంట్లో ఉన్నవాడు ఒకడు శత్రు దేశానికి సమాచారం అంతా ఇచ్చేస్తాడు. వెంటనే పీగబట్టుకున్నారు. ఏరే అంటే అమ్మాయి అనుకున్నానండి అని. చూసారా ఏం జరుగుతుందో, డాక్యుమెంట్స్ మీద బాధ్యత ఉన్నవాడు లేడు అనుకున్న శత్రు దేశం ఏం చేస్తుంది, ఫుట్బాల్ ఆడుతుంది. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగం చేస్తున్నాడు ఎవరు, యావాహు. ఏమాత్రం ఈ డాక్యుమెంట్స్, ఈ రహస్యాలు అసూరు రాజు చేతిలోకి వెళ్ళాయనుకోండి, ఇంకా మాటలతో పని లేదు, ఇక ఎక్కడి నుంచి కొట్టాలో అక్కడి నుంచి ఎరుసలేమని కొట్టేస్తారు. అలాంటోడు సీన్లోకి వెడుతున్నాడంటే దేశాన్ని అమ్మేయాలనుకుంటే అమ్మేచ్చా, అమ్మేయవచ్చు, కానీ అలాంటి చేయట్లేదు. జాగ్రత్తగా సమకూరుస్తుంది. ఇప్పుడు చూడండి ఆయన బాధ్యత ఉంటుంది. అదే మాట రెండో మాట, అదే అధ్యాయం రెండో మాట, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి, వారి యొద్దకు పోయిరి. యోవాహు వారి యొద్దకు పోయాను. యోవాహు వారి యొద్దకు పోయినప్పుడు టాక్స్ జరుగుతున్నాయి ఒకరికి ఒకరికి. ఏం జరుగుతున్నాయంటే, ఇంత భుజబలం ఉందిరా మాకు, ఏం చూసుకుంటారా మీకు ధైర్యం, మీ దగ్గర రథాలున్నాయా, అదే కదా అన్నాడు, గుర్రాలున్నాయా, ఏమున్నాయి మీ దగ్గర అంత ధైర్యంగా ఉంటున్నారు, మీరు రాజు మభ్య పెడుతున్నాడా ఇజ్కియా, ఏదో చూడమని నమ్ముకోమని చెబుతున్నాడు, మీరు నమ్మి మోసపోకండి, బీడి భూములు అయిపోతాయి మీ దేశాలు. ఇన్ని ప్రకటన చేస్తున్నప్పుడు మంత్రులకు అర్థమైతే బ్రతికితే బలుసాగు తింటామయ్యా, నీ పంచం చేరిపోతాం, చేరిపోరు, చేరిపో. ఇండియాలో బ్రిటిష్ పాలన జరుగుతున్నప్పుడు మన రాజులందరూ బ్రిటిషులకు కొమ్ముగాయలేదు, ఎందుకు, సామాన్య జనులు ఏమైపోతే మాకేముంది, సుఖభోగాల్లో మేము ఉంటామని తయారయ్యారు కదా, అలా వెళ్ళిపోతే ఇది ఉండవా సుఖభోగాలు, ఈయన తప్పించరా, తప్పిస్తారు, కానీ ఒప్పుకోలేదు. రహస్యం ఎక్కడ పొక్కనివ్వలేదు. ఏం పేరు తెలుసు ఈయన పేరు? యావాహు. యావాహు అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవాకి స్నేహితుడు అని అర్థం. ఏంటంట, మంచి పేరు కదండి. యావాహు అంటే యెహోవాకి స్నేహితుడు. యెహోవాకి స్నేహితుడా? యా, అవును. యెహోవాకి స్నేహితుడు అంటే మర్మాలు ఎరుగుట ఎవరి వశం? యెహోవా వశం. ఇప్పుడు దేశపు మర్మాలు ఎరిగే బాధ్యత ఎవరి వశం? యెహోవాహు వశం. అందుకే స్నేహితుడు, అందుకే స్నేహితుడు. ఎలా స్నేహితుడు అయ్యాడంటే, ఇదిగో ఒక మానవుడితో దేవుడు సహవాసం చేస్తే ఆ సహవాసం చేసిన సహోదరుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటే చరిత్ర చెబుతుంది, యెహోవాను చూడండి. యావాహలా ఉన్నాడండి. చూడ ఒక మంచి వచనం చూద్దాం, అదే రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, అదే కంటిన్యూషన్, అదే వచనం. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, రబ్షాకే, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యావాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో, హోమ్ మినిస్టర్తో, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న వ్యక్తితో, యావాహుతో, ఉపమంత్రి అయిన షబ్నాతో, వీళ్ళతో అంటున్నాడు. ఏమన్నా తెలుసా 19వ వచనం,
ఈ మాట ఇజ్కియాతో ఇప్పుడు మీ రాజు ఇజ్కియా ఉన్నాడు కదయ్యా, చెప్పండి మీ చక్రవర్తికి, మహారాజు మహారాజైన అసూరు రాజు సెలవిచ్చినదేమనగా నువ్వు ఎలాగ చెప్పవలను, నువ్వు నమ్ముకును ఈ ఆశ్రయాస్పాదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఏమనకూడదు అని అంటున్నాడు చూడండి వాడు. యుద్ధ విషయములో నీ యోచన నీ బలము వట్టి మాటలు ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. చూసారా దేవుణ్ణి ఏమంటున్నాడు, ఎవడట ఎవరిని నమ్ముకున్నా నువ్వు ఏం నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, యుద్ధం కోసం ఏదో ఆలోచన చేస్తున్నావు. నీ ఆలోచన నీ మాటల సరళి వట్టివయ్యా, గాలి ముందు పేలిపోయి తేలిపోయే వట్టి గింజలు లాంటివి. ఏం నమ్ముకున్నావు నువ్వు, ఏమి నమ్ముకున్నావు అనే సమాధానం ఈ మనుషులు చెప్పకుండానే వాడు ఎలా వాగుతున్నాడు చూడండి కిందకి. ఇంకా ఏమంటున్నాడు, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తిని నమ్ముకొనుచున్నావు కదా. ఏమంటున్నాడు, నలిగిన రెల్లు వంటి ఐగుప్తిని నమ్ముకున్నా. ఇటు ఐగుప్తి ఎంతకు నలిగింది తెలుసా, తెలుసా ఐగుప్తి ఎందుకు ఎందుకు నలిగిపోయింది చెప్పండి. రెల్లులా, దేవుడే కదండి నలిపేశాడు. తెగులు రప్పించి నైలు నది నీళ్లను రక్తంగా మార్చి ధూళిని లేపి వారు నమ్ముకున్న దైవాలన్నీ మట్టి గరిపించి శిశువులను చంపి వారి భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది ఎవరు, దేవుడు. ఆ దేశం నవనాగరికత ఆ రోజుల్లో ఐగుప్తి, ఆ దేశం ఈరోజు నలిగిన రెల్లులా అయిపోయింది. దాన్ని నమ్ముకుంటున్నావు, ఈడేదో నలిపేసినట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు ఎవరు, అసూరు రాజు. చరిత్ర మర్చిపోతున్నారండి, చరిత్ర ఇలా చదువుకున్నాం అనుకోండి, ఇలా జరిగిందా అనుకుంటాం. చరిత్రను ఒక్కసారి బైబిల్ కోణంలో చూడండి, దేవుడు ఇలా చేశాడా అని తెలుస్తుంది. దేవుడే చేస్తాడు. ఐగుప్తిని నలిగిపోయిన ఐగుప్తిని నమ్ముకున్నావా, ఎస్ ఐగుప్తిని నమ్ముకున్నానంటే ఐగుప్తిని కూర్చో కూడా దేవోక్తి వచ్చింది తెలుసా ఈ పెద్ద మనిషికి. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి, ముగించుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం, ఐగుప్తిని కూర్చిన దేవోక్తి. ఏటట ఐగుప్తిని కూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తికి వచ్చుచున్నాడు, ఐగుప్తి విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును, ఐగుప్తిల గుండె కరుగుచున్నది, నేను ఐగుప్తిల మీద ఐగుప్తిలను రేపదను, సహోదరుల మీదకి సహోదరులను పొరుగు వారి మీదకి పొరుగు వారును లేచుదురు, పట్నములో పట్నముతో పట్నము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఎవరి కోసం మొత్తం ఈ అధ్యయనం చదవండి వెళ్ళిన తర్వాత, ఎవరి కోసం, ఐగుప్తి కోసం. యెహోవా వేగము గల మేఘం ఎక్కువ వస్తాడంటే నిజంగా మేఘం మీద వస్తాడు అనుకోకండి, ఆయన రావడం అంటే ఏంటో తెలుసా, నువ్వు నమ్ముకున్న వారితో నేను నీ కన్ను పడిపిస్తాడయ్యా, అది దేవుడు యుద్ధం చేయడం అంటే. దేవుడు ఎలా అయినా కొడతాడండి, దేవుడు ఎలా అయినా బుద్ధి చెబుతాడు, దేవుడు ఎలా మనిషిని తన పొగరను అనసాలో ఆ విధంగా అనిస్తాడు. ఇప్పుడు ఐగుప్తి పొగరను అనిసింది ఎవరు, యెహోవా. ఇది మర్చిపోయి ఈ ప్రవచన సారాంశం తెలియని వ్యక్తి ఏమంటున్నాడు, ఇజ్కియా ఏంటయ్యా నీ ధైర్యం, ఐగుప్తిని నమ్ముకున్నావా, ఐగుప్తిని నమ్ముకున్నావా, నలిగిపోయింది కదయ్యా రెల్లులాగా. ఎందుకు నలిగిపోయింది తెలుసా, తెలియదు మనకు చెబుతున్నాడు దేవుడు, నేనే నలిపేశాను అంటున్నాడు. ఇది చరిత్ర. ఐగుప్తిని నమ్ముకున్నావా, ఏమంటున్నాడు అంటే రాజుల గ్రంథం, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తిని నువ్వు నమ్ముకుని చున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకుని ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును, ఐగుప్తి రాజైన ఫరో అతను నమ్ముకుని వారందరికీ అట్టివారే. ఎందుకు తెలియక అంటున్నాడు ఇప్పుడే కదండి చదివాం, సహోదరుల్లో సహోదరులకి ఏముండదట ఐక్యత ఉండదు, పొరుగు వారి మీద పొరుగు వారిని లేపుతాను. అది మర్చిపోయాడు,
సారాంశం చెబుతున్నాడు దేవుడు. ఎవడైతే వాళ్ళతో స్నేహం చేస్తాడో వాడినే వాడికి శత్రువుగా మార్చేస్తా అన్నాడు. అది మర్చిపోయి ఈడేమంటున్నాడు, వాడు నమ్ముకుంటే ముళ్ళు మీద అన్నట్టు ఉంటుంది అంటున్నాడు. దేవుడు చెప్పిందే తెలియకుండా చెబుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో ఒక శ్లోగన్ చెబుతున్నారు, గుర్తుందా మీకు? సిరియా గుచ్చి ముగిస్తాను, ఇదేంటి వట్టేసరి ముగించలేదు అనుకుంటున్నారు కదా. ఒక విషయం చెప్పిన బైబిల్ ప్రకారం వట్టిలు ఉండదు, ముగించేస్తానండి. సిరియాని గురించి ఒక శ్లోగన్ చెప్తున్నారు, ఏమన్నా తెలుసా? ప్రేయర్ ఫర్ సిరియా అన్నారు, చూసారా? ప్రార్థన చేయండి సిరియా కోసం, ప్రార్థన చేయండి సిరియా కోసం. ఈ మధ్య ఒక అబ్బాయి ఇంటర్వ్యూ పెట్టాడు, ఏ దేవుడికి ప్రార్థన చేయమంటారయ్యా అన్నాడు. మంచి క్వశ్చన్ అడిగాడండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. న్యూస్ మీడియా అదే చెప్తుంది, ప్రింట్ మీడియా అదే చెప్తుంది, ఫేస్బుక్లో అదే చెప్తుంది, సోషల్ మీడియాలో దంచేస్తున్నారు ప్రార్థన చేయమని సిరియా కొరకు. ఏ దేవుడికి ప్రార్థన చేయ? నో అడ్రస్, అడ్రస్ లేదు. బైబిల్ చెబుతుంది సిరియాని కుక్కడ వేలతో పెకలించేది ఎవరు? నేనే అన్న. ఇప్పుడు ఏ దేవుడు చేయాలి? ఆన్సర్ ఇక్కడుంది. బైబిల్ ఉంది, ఫేస్బుక్లో ఏముంటుంది? ఇక్కడుంది. సిరియా కోసం సందర్భం వచ్చినప్పుడు చెబుదాం. ఐగుప్తి నలిగిన రెల్లెందుకు అయిందో, ఈరోజు నీ బ్రతుకెందుకు ఇలా కాబోతుందో చెబుతున్నాడు దేవుడు. అది పట్టక వీడేమంటున్నాడు, ఇది నా భుజబలం అనుకుంటున్నాడు ఎవరు? ఈరోజు జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మా బలం అనుకుంటున్నారు. చూసారా? దేవుడే ఇచ్చాడండి ఈ తుకలకలందరినీ, దేవుడే ఎక్కించాడు. దేవుడే ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో తన పిల్లల్ని సరిచేయడానికి, యూదులను సరిచేయడానికి, ఇస్రాయేల్ని సరిచేయడానికి, అన్యుని రేపి తొక్కించేటప్పుడప్పుడు లైన్ అవ్వాలి కదా, బుద్ధి చెప్పించాలి కదా. వీళ్ళేదో మా మమకారం మా బలం అనుకుంటున్నారు, కాదు దేవుడే ఇచ్చాడు. వీడు అలాంటి పనే చేస్తున్నాడు, ఇది మా అధికారం మా బలం అనుకుని పైకి ఎక్కేమవుతున్నాడు తెలుసా? ఎక్కించిన వాడి మీదకే తిరగబడుతున్నారు. చూస్తాడు చూస్తాడు ఎక్కడో తొక్కాలి, అక్కడే పీక మీద అడిగేసి తొక్కుతాడు. చరిత్ర చదువుకోలేదా? దేవుడి మీదకి లేచిన రాజ్యాలన్నీ చదువుకునే చిత్తకాయితాల్లో మిగిలిపోయాడు. చదవడం మీరు చరిత్ర వెళ్ళి, దేవుడి మీద తిరగబడి ఏ రాజ్యం నిలబడని చెప్పండి. నిలబడలేదండి, పోయినాయి అన్నీ పోయినాయి. చూద్దాం చూద్దాం, ముగించుకుందాం. అదే రాజుల గ్రంథం 18:19 వచ్చిన, అప్పుడు రబ్షాకే వారిది ఇట్లా నేను నువ్వు ఎలాగు చెప్పవలను, నువ్వు నమ్ముకొను నీ ఆశ్రయము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలము వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నేను నలిగిన రెల్లు వంటి ఐగుప్తి నువ్వు నమ్ముకునుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకుని ఎడల వదియవాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తి రాజైన ఫరో అతను నమ్ముకుని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవా మేము నమ్ముకునుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే. యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికి యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఏమంటున్నాడు చూసారా? మీ దేవుడు 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 అని దండాలు పెట్టి ఆయన మీద మమకారం పెంచుకుంటున్నారు కదా. ఏ బలిపీఠం దగ్గర అయితే కొలుస్తున్నారు, ప్రజలందరినీ ఆయన చెప్పి చూడమని చెబుతున్నాడే. ఆ యెరూషలేము నడిబొట్టునుంది, ఆ బలిపీఠానికి సంబంధించిన ఆ దృశ్యం సాదృశ్యం ఆయనే కదా యెహోవా అంటే. వీడికి ఏం కనబడుతుందో తెలుసా? దేవుడు అంటే ఈ కళ్ళ ముందు కనబడే బలిపీఠం కనబడుతుందండి. బలిపీఠం దేవుడు కాదని బొడుద్దే అంటుంది బైబుల్. బలిపీఠం దేవుడు కాదు, బలిపీఠం మీద దిగే మహిమను ఆడుకున్నాక ఆయన పైన ఉన్నాడు. వీడు దేవుని చూస్తున్నాడు, బలిపీఠమే కదా, అదేనా మీ దేవుడు అంటే అంటున్నాడు. మనల్ని కూడా ఏమనుకో, మీ దేవుడు అంటే బైబిలే కదా అనుకుంటారు. మీ దేవుడు అంటే సంఘమే కదా, మీ దేవుడు అంటే ఆ దృశ్యమే కదా. ఏం చూస్తున్నాడు లౌకిక ప్రజలందరూ? బయట ఉన్న చూస్తారు. అసూరు రాజు కూడా ఏం చూస్తున్నాడు? బయట ఉన్నదాన్ని చూస్తున్నాడు. ఆ యెహోవా అన్న వారిని ఎవరినో మీరు నమ్ముతున్నారు, సరే నాకు చెబుతున్నారు చాలా కథ మీరు చెప్పండి అంటూ ఏమంటున్నాడు చూడు, ముగించుకుందాం. కావున చిత్తగించి అసూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము. మరలా గొలియత్ వస్తున్నట్టుంది చూడండి. అసూరు రాజైన
నా ఏమి వానితో పందిము వేయము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుట నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదని ఎంత హేళన చేస్తున్నాడండి. ఏమంటున్నాడు, రెండు ఏంటంట, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదని. ఏమన్నాడు తెలుసు ఇండైరెక్ట్గా, రథాలు నేను ఇస్తాను, గుర్రాలు నీ దగ్గర ఉన్నాయా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, అయ్యో ఇజకియా బాబు ప్రధానమంత్రులారా, మీ దగ్గర రథాలు మేము ఫ్రీగా ఇస్తానే, కనీసం రథాలకు కట్టుకోవడానికి గుర్రాలు లేవు, ఏంట్రా మీ పొగరని అడుగుతున్నాడు. నీకు అర్థమైందా, గుర్రాలే మీ దగ్గర లేకపోతే ప్రజలున్నది ఏ పాటి వారయ్యా మీరు, చిన్ని భూభాగం మీది ప్రజలు, చిన్న భూభాగం, గుర్రాలే కరువు, రథాలే లేవు, సైన్య బలమే లేదు, ఏమీ లేదు మీకు, దేని నమ్ముకుని మీకు ఇంత ధైర్యం, దేని నమ్ముకుని ఇంత ధైర్యం, ఆ క్వశ్చన్ మార్క్స్ ఎలా ఉన్నాయి చూడండి, దేని నమ్మి దేని నమ్మి దేని నమ్మి, ఈ అధ్యాయం ఆ 32 అధ్యాయం దురవృత్తాంతాలు ఆ యశ్వ గ్రంథం చదివితే సారం దీటుగా ఉంటుందండి. దేని నమ్మి దేని నమ్మన్న ఈ సందర్భం దేన్ని తెలియజేస్తుందో తెలుసా, దేవుడు ఉన్నాడా లేదన్నది చరిత్రలో కనబడుతుంది. అసురు రాజులు అడిగారు, ఉన్నాడా మీ దేవుడు, అసలు ఉంటే రమ్మని పందెం కాస్తారా, మేము రథాలు ఇస్తాం, మీ దగ్గర గుర్రాలు ఉన్నాయా, బైబిల్ అంటుంది గుర్రాలతో పని లేదు ఆయనకి, రథాలతో పని లేదు ఆయనకి, ఒక్క దేవతో దిగితే చాలు, సింగిల్ హ్యాండ్ ఫిగర్ ఎంత తెలుసా, 180,000 మంది గుర్రాలు ఎందుకు రా మాకు, రథాలు ఎందుకు మాకు, సీన్లోకి ఏం దిగాలి, ఇప్పుడు మానవ బలంగా దిగాల్సినది, ఏదైతే లేదంటున్నాడు, ఏ ఉనికి అయితే లేదని సమాజానికి చెప్పాలనుకుంటున్నాడు, ఎరుసలేము ప్రజలను భయపెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు పరలోకపు ప్రభుత్వమే భూమి మీదకి దిగే గడియలున్న సందర్భమే మనం చదువుతున్న సందర్భం. ఏం జరిగింది, ఏం జరగబోతుంది తెలియాలంటే ఆగాల్సినదే 1 మంత్. లేదండి మేము ఆగ, మాకు నిద్ర గొడవ అయిపోయింది, అన్నం తినలేకపోతున్నాం అంటే ఈ నెలలోనే పెట్టండి, చెప్పడానికి నేను రెడీ. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా తండ్రి, చరిత్రలో మీ ఉనికి ఎంత సత్యము, పదే పదే ప్రతి తరములో మీరు మాట్లాడిన ఇప్పటికీ మీరున్నారన్న ప్రశ్నలు సమాజంలో మిగిలిపోవడం విడ్డూరం విచారం తండ్రి. ఎన్నో రుజువులతో మీరు మాతో మాట్లాడుతున్నారు, చరిత్రలో దాగిన ప్రతి విషయాన్ని ఎందుకు పనికిరాని పసివారమైన మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. బలమైన సంగతులు మీరు వినిపిస్తున్నారు, ఎంతమంది హృదయాలకి అర్థమవుతున్నాయో నాకు తెలియదు తండ్రి, అది మీకే తెలుసు. ఏది ఏమైనా ఈ సారాంశాన్ని గ్రహించి విశ్వంలో మీ ఉనికి ఎప్పటికీ నిలుచుండే ఏకదేవుడు మీరే అని గుర్తించి, చరిత్రను తలదన్నేవారు చరిత్రను మార్చేవారు మీరేనని కాలగతులన్నీ మీ వశమని గుర్తెరిగి, మానవులైన మేమంతా మీ ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి, చరిత్రలో ఎన్నో రాజ్యాల్ని నేల కొరిగించి నేనున్నానని నిరూపిస్తున్నదేవా చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి, మీ ముందు మానవాళి ఏ పాటిది తండ్రి. మీ ఉనికిని పరిచయం చేయడానికి సిద్ధమవుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు విరోధముగా ఏ మాట మేము మాట్లాడకుండా కేవలం మీరు ఎలా అర్థం కావాలని ఇష్టపడ్డారో బైబిల్ ఉన్న ప్రతి మాటను ఆ విధంగానే అర్థం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి, బలంగా నమ్మి మీ విశ్వాసాన్ని ఈ విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకుని మీ సాక్ష్యాన్ని సమాజానికి ప్రచురం చేయడానికి ప్రచరించడానికి బలమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపజేయండి తండ్రి. ఈ తరగతిని నడిపిస్తున్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలని మీ పరసంబంధమైన దీవులతో నింపండి తండ్రి. ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందికి మాదిరికరమైన ఒక నిలువెత్తు సంఘముగా పరలోకపు గవిని ఇదే అన్న సాక్ష్యం పొందడానికి మమ్మల్ని అందరినీ ప్రేమతో కట్టి ఉంచుతారని నమ్ముచున్నాము తండ్రి. మాలో ఎటువంటి మచ్చల సంబంధమైన పరిస్థితులు రాకుండా కేవలం ఒకరిని ఒకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరిని ఒకరు ప్రేమించుకొనొచ్చు,
నీ ప్రేమలో సమాజానికి మిమ్మల్ని కనుపరుస్తూ నమ్మకంగా ఈ భూమి మీద కన్ను మూయడానికి నిజమైన సాక్ష్యాన్ని మా జీవితానికి అనుగ్రహింపజేయండి తండ్రి. తిరిగి వెళ్ళుచుండగా ప్రయాణంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మరలా కలుసుకుని విస్తరించి మాట్లాడడానికి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మరొక ప్రాంతంలో మాట్లాడడానికి అనుకూలమైన సమయాన్ని మాకు ఇస్తారని నమ్ముచు. పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని మీరు దీవిస్తారని కోరుకుంటూ, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడయుని నడిపించునుగాక. ఆమేన్. సెలవు.